Don't go. కొత్త సంవత్సరంలో నేను ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాను. మందు మానేయాలి. దిస్ ఈజ్ మై లాస్ట్ ప్యాక్. చాలే పోరా బాబు, ప్రతి న్యూ ఇయర్ కి ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తుంటాడు. గత 10-15 సంవత్సరాలుగా నేను రెగ్యులర్ గా చెప్పే మాట ఇదే. ప్రతి December 31st నైట్ నేను మందు మానేసి 1వ తేదీ రాత్రి, కానీ ఈ రోజు నేను చెప్పడానికి ముందు నువ్వే చెప్పు, అంతే తేడా. హ్యాపీ మిలీనియం. సేమ్ టు యూ. నా దగ్గర సిగరెట్లు అయిపోయాయి. సారీ, బ్యాన్ చేశారు కనుక బ్రాండ్ ఇక్కడ దొరకడం లేదు. ఒకవేళ దొరికినా కొనడానికి లేవు. తప్పు కనుకోరుగా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓసిగా ఇవ్వక్కర్లేదు, అప్పుగా ఇస్తే చాలు. వచ్చే మిలీనియం 31st నైట్ నేను ఇక్కడే ఉంటాను. అప్పుడు ఇక్కడికి రండి, తిరిగి ఇచ్చేస్తాను. వస్తారుగా? బతుకుంటే ఓకే. సరే, అక్కడ కూర్చుంటాను. తప్పు కనుకోరుగా. ఏమనుకోను. ఓకే. ఇరిటేటింగ్ ఫెలో. ఊరుకురా. బ్రదర్. సార్? ఏంటి సార్? ఒక స్మాల్ వద్దు, ఒక లార్జ్ రమ్ అర్జెంట్ గా బట్టర్. కోకా సోడానా? సోడా గిడే వద్దు, నీళ్లు చాలు. ఓకే సార్. బిల్లు కొంచెం ఎక్కువైనా ఇక్కడ తాగడానికి హ్యాపీగా ఉంటుంది. గొడవలు జరుగుతాయని భయమే ఉండదు. కామన్ క్వైట్. అందుకే నేను ఇక్కడికే వస్తుంటాను. ఇదిగోండి సార్. ఎస్? ఇది ఎంత? ఒక లార్జ్ సార్. లార్జా? అవును. ఆ పెగ్ బస్ పట్టరా. దాంతో పోస్తుంది సార్. పట్టరా. నేను చెప్పాను కదా, మనకి రెండో పెగ్ నుంచి తక్కువ పోస్తున్నాడని. అందుకే 4 పెగ్గులు తాగినా ఎక్కువ చావలేదు. లార్జ్ కొంచెం చూపించరా. ఏంట్రా అది? అక్కడ కొలిచినప్పుడు లార్జ్ ఉంది సార్. ఈ లోగా మీరు తాగేశారు. పోలీసింద్రా నీకు? ఛీ, వదలరా. మా బార్కి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తావా నిన్ను? ఏంటి ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లమా? 28.50 రూపాయలు లెక్కకడి తీసినాక లార్జ్ ఇస్తున్నారు, అందులో సగం మాత్రమే ఇచ్చి ఏంటని అడిగితే డబ్బా ఇస్తున్నాడు. వెళ్ళు వెళ్ళు. ఇది బాలుబాయి నడుపుతున్న బార్. ఓహో. గొడవ పెట్టుకుంటే ఇక్కడి నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళలేవు. ఇచ్చిందేదో తాగేసి మర్యాదగా ఇంటికి వెళ్ళగా. వాడిని కుట్టి చంపేయండి. పోలీస్ స్టేషన్? నేను బాలుబాయి బార్ నుంచి మాట్లాడుతున్నాను. బాలుబాయి బార్ లో మందు కొట్టి గొడవ చేస్తే మన వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు సార్. అక్కడ అందరినీ కొట్టాడండి సార్. లేవరా లేవరా. రే, నాకు తెలియగడుగుతాను, నువ్వెవడరా? ఏ స్టేషన్ లో చూసినా నీ మీదే కంప్లైంట్స్ ఉన్నాయి. సిటీలో బార్లలో ఏ గొడవలు జరగకుండా చూసి ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. కూర్చో.
సిగ్గులేదురా నీకు అడ్డమైన బార్లలో తాగి కొట్టుకోవడానికి? ఛా, వీళ్ళేమో నేను కొట్టలేదుగా. నవకు, మన డిపార్ట్మెంట్లోకి ఇప్పుడు చాలా మంది కొత్త కుర్రాళ్ళు వచ్చారు. పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో గొడ్డు మాంసం తిని మండు టెండల్లో ఎక్సర్సైజ్ చేసి ఉద్యోగంలో చేరాక చేతులు దొరదక్కి దొరికిన వాళ్ళలా వాయించేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు డీజీపీఏ మఫ్టీలో వచ్చి పెట్టి కేసులో దొరికాడంటే ఆయన కూడా కొడతారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్వే. ఏంట్రా మిగ్గా సార్, ఈసారికి అంత అతి వినయమే ప్రదర్శించక్కర్లేదు. అయినా కూడా పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో కమాండెంట్ గా ఉన్న శివకృష్ణ గారికి ప్రీశిష్యుడైన అశోక్ చంద్ర పరిస్థితి ఏంటి? 6 నెలలు ఇంట్లో, 6 నెలలు స్టేషన్లో, 6 నెలలు సస్పెన్షన్, 6 నెలలు సర్వీస్. ఈ మధ్యలో మాటకు ముందు ట్రాన్స్ఫర్. ప్రతి కోర్టులో 5-6 కేసు. కానీ శివకృష్ణ గారి దృష్టిలో చాలా యూస్లెస్ పిల్లగా ఉన్న ఈ రామచంద్ర ప్రసాద్ గుడ్ సర్వీస్ ఎంట్రీ, ప్రమోషన్. ఎర, ఈరోజు నా పొజిషన్ ఏంటో తెలుసా? సిటీ సెంటర్లో 3-4 ఫ్లాట్స్ ఉన్నాయి, సెల్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. సిటీలో తిరిగే లగ్జరీ పర్మిట్ బస్సులు 4-5 ఉన్నాయి తెలుసా? కొత్తగా సర్వీసులోకి వచ్చే కుర్రాళ్ళు అసూయతో చూసే రోల్డ్ మోడల్ డివైఎస్పి ప్రసాద్ అయ్యాను. ఒకే రోజు నాతో కలిసి ఉద్యోగంలో చేరిన నీ పరిస్థితి ఎలా ఉంది? ఒక సాదా సర్కిల్ గా తిరుగుతున్నావు. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. కానీ నువ్వు అనుకున్నట్టుగా నేను ఒక్క తప్పు కూడా ఇంతవరకు చేయలేదు. పోతే తప్పు చేసే వాళ్ళని చూస్తే కొంచెం కళ్ళు మూసుకుంటాను. మన కళ్ళే కదా, కొంచెం కళ్ళు మూసుకున్నంత మాత్రాన తప్పే ఉంది. ఏంటి వద్దా, న్యూ ఇయర్ కదా, 2 బెగ్గులు లాగించు. నీలాంటి పెద్ద మనుషులు చెయ్యనివి ఎన్నెన్నో నేను చేశాను. షాపుల్లో నాటుసారా కొట్టాను, రైల్వే ప్లాట్ఫామ్ లో కూలీలతో కలిసి ప్యాకాడాను, బస్టాండ్ లో రౌడీని చావ కొట్టాను. ఇలాంటివి ఎన్నెన్నో చేశాను. కానీ ప్రాణాల మీదకొచ్చినా సరే చెయ్యకూడనివి కొన్ని ఉన్నాయి. అవి నీకు బతికున్నంత కాలం తెలియదు. సస్పెన్షన్ లో ఉన్నా కూడా నేను స్టేషన్లో నీలాగా ఏనాడు తప్పు చేయలేదు. అందువల్లే ఇంతవరకు ఏ రోజు ఏ నా కొడుకు ముందర తలదించుకుని నిలబడే గతి నాకు పట్టలేదు. నాకు న్యాయం అనిపించిన పనులే నేను చేస్తాను. సెల్ఫోను, కారు, బంగళా సంపాదించడానికి ఏ లఫంగి నా కొడుకు ముందు వంగి దన్నాలు పెట్టడం, కాళ్లు పట్టుకోవడం నాకు చేత కాదు. కానీ నువ్వు ఆ పనులు చేయగలవు, నువ్వే చేస్తావు. ఎందుకంటే కొత్తగా డ్యూటీలో చేరిన కానిస్టేబుల్ చేతిలో ఉన్న లాఠీకున్న బలం కూడా లేదు నీ వెన్నెముక్కకి. కానీ ఆ బలం నాకుంది, అందుకే రొమ్ము విరుచుకు నిలబడతాను. సత్యమేవ జయతే, సత్యం ఏ రోజైనా జయిస్తుంది. నువ్విది పెట్టుకుంటే కొండ ముచ్చకి వేషం వేసినట్టుంటుంది. కానీ నాకిది ప్రాణమైన ధర్మం, కర్మం. అదే నీకు నాకు ఉన్న తేడా. సత్యమేవ జయతే. మన మాట విండు, మహామొండిగటం. ఎలక్షన్ నుంచి తప్పుకునే ప్రశ్న లేదని తెగేసి చెప్పాడు. నేను అప్పుడే చెప్పాను, మనం ఊరికే ఇలా మాట్లాడుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు అని. అహ్మద్ బషీర్ మొదటి నుంచి మొండి మనిషే. ఇంతకు ముందు ఒకసారి సముద్రంలో మన పడవను రైడ్ చేసి నన్ను దారుణంగా కేసులో ఇరికించింది వాడే. ఓ, ఆ కేసు నుంచి బయటపడడానికి చచ్చాననుకో. ఆ ఎలక్షన్ కాస్త పూర్తి గాని, ఈ విషయాన్ని గురించి నేను స్టేట్ కమిటీలో ఇరగదీసేస్తాను. ఓహో, ఒరే విశ్వేశ్వరరావు, నువ్వు పార్టీలో స్టేట్ కమిటీలో మాట్లాడి చర్చించి ఇక్కడికి సర్కులర్ పంపించేసరికి ఈ పోర్టు కాస్త మన చేయదారిపోతుంది. ఏటా 10-15 షిప్పులు మన పేరును మాత్రమే వస్తూ పోతూ ఉన్నాయి. అవి ఆగిపోతాయి. మనకిప్పుడు కావలసింది ఎలక్షన్ లో గెలవడం. దానికోసం ఏం చేయటానికైనా సిద్ధమే. బోర్డు చైర్మన్ గా మీ ఇద్దరులో ఎవరో ఒకరు ఉండాలి. ఉంటే మూర్తి లేదా విశ్వేశ్వరరావు. మనం తలుచుకుంటే ఇది ప్రాబ్లం కానే కాదు. అహ్మద్ బషీరే కాదు, ఎవరు మన దారి గడ్డు వచ్చినా సరే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని లేపేయాల్సిందే. ఎరా సులేమాన్, ఆ పని చేయగలవుగా? చేయగలను. కానీ ఏంటి కానీ? రేపు పోర్ట్ స్టేషన్ లో కొత్త సీఏ చార్జ్ తీసుకుంటున్నాడు. అయితే అతను చాలా స్ట్రిక్ట్ అని విన్నాను. అది మాత్రమే కాదు, ఈ అహ్మద్ బషీర్ కి సొంత తమ్ముడు లాంటి వాడే ఆ సీఏ. ఇది వరకు బషీర్ లాగే పోర్ట్ ఎలక్షన్ లో మనకు ఎదురు తిరిగేవాడే సత్యారావు అని వాడి కొడుకే వీడు. ఓహో, వాళ్ళ తండ్రి చనిపోయాక ఆ బషీరే వీడిని పెంచాడు. వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించాలి ఏం చేయాలన్నా సరే. వాడి పేరేంటి? అశోక్ చంద్ర. అశోక్ చంద్ర. ఎస్ సార్. సరే సార్, నేను చెప్పి చూస్తాను సార్. అతను ఇప్పుడే నా దగ్గరకు వచ్చాడు సార్. కొంచెం కాదు సార్, తలబెర్స్ చాలా ఎక్కువే. మహామొండి మనిషి, సస్పెన్షన్ కాదు సార్, డిస్మిస్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. అరే, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఈ దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన గాంధీ మహాత్ముడు అనుకుంటున్నావా, లేక అవతార పురుషుడు అనుకుంటున్నావా?
నెత్తి మీద టోపీ ఉంది కదా, నేను వేదో అలెగ్జాండర్ చక్రవర్తిలా ప్రపంచాన్ని జయించడానికి వచ్చానని ఫీల్ అయిపోతున్నావా? ఇప్పుడు ఫోన్ చేసింది హోమ్ సెక్రటరీ. నీ గాడ్ ఫాదర్ ఒకడు ఉన్నాడు కదా, అహ్మద్ బషీర్. వాడు మంత్రి గారి కాళ్ళా వేళ్ళ పండినందువల్ల సస్పెన్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నిన్ను తీసుకున్నా. చేతిలో లాఠీ ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే పాఠం నేర్పిస్తాను. నువ్వు జీవితంలో మర్చిపోలేని పాఠం. రై, నీ పైన డీజీపీ వరకు ఎంతో మంది సుపీరియర్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళు చేయాల్సిన పని ఒక సాదా సర్కిల్ ఇన్స్పెక్టర్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఐపీఎస్లు మేమున్నాం. మా సబార్డినేట్స్గా మీరు మీ హద్దుల్లో ఉంటే చాలు. వెళ్ళి డ్యూటీలో చేరు. చూడు, అపాయింట్మెంట్ పోర్ట్ స్టేషన్లో. అక్కడ నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, తోక కత్తిరించేస్తారు. జాగ్రత్త, ఇంత ఒడ్డు పొడుగు ఉన్న నీ శరీరం వల్లకాట్లో కలిసిపోతుంది. ఏం జరిగింది? ఈ రోజు పోర్ట్ యూనియన్ ఎలక్షన్స్ కదా, నేను అన్న కలిసి అక్కడికి వెళ్తూ ఉన్నాం. అప్పుడు అవును, మేమిద్దరం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. మాటలో తెలియకుండా అలా అలా రోడ్డు మధ్యకి వచ్చేసాం. సైకిల్ మీద వెళ్తున్నాం. వీడిదే వెనక నుంచి వచ్చిన ఆటో రిక్షా. ఆటో ఆటో రిక్షా కదా గుద్దేసింది. పెద్ద ప్రమాదం ఏం లేదు, తలకు గాయమైంది కనుక అబ్జర్వేషన్ ఉండాలని డాక్టర్ చెప్తే ఉండాలి కదా. అవునవును, ఉండాలి కదా. సాయంకాలం వెళ్ళిపోవచ్చు అన్నారు కదా. ఆటో రిక్షా వాడు ఏమయ్యాడు? ఆటో వాడు, ఇందులో ఆటో వాడు తప్పేం లేదు, వాడిని అప్పుడే పంపించేసాం. అవును, నిన్నవాడు ఎక్కడ పరిగెత్తు రమ్మన్నాడు. అంటే నువ్వు హాస్పిటల్లో ఉంటే నేను అసలు రావక్కర్లేదా? మరి నాకేమైంది చెప్పు. ఒరే అశోక్, అంత సడన్ గా నేను చనిపోనురా. ఒకవేళ పోవాలంటే మేమిద్దరం ఒకేసారి పోతాం, లేదంటే నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళి ఏం చేయను. ఏమిటండి అశుభం మాటలు మాట్లాడతారు? అశుభం మాటల, మన ఇద్దరం చట్టాపట్టాలు వేసుకుని జాలీగా పైలోకానికి వెళ్ళిపోదాం. కానీ అక్కడ ఓ సమస్య ఉంది కదా, నువ్వు పోతే నిన్ను మసీదుకి తీసుకెళ్తారు. వదిని తీసుకెళ్ళడానికి అగ్రహారం వాళ్ళు రారు కదా, అప్పుడేం చేస్తావు? రాకపోతే పోయారు. ఏంటి, మసీదు వద్దు అగ్రహారం వద్దు, మనింటి పెరట్లోనే మేం ప్రేమగా పెంచుకున్న పారిజాతం చెట్టు కింద పక్క పక్కనే రెండు గోతులు తీసి వాటిలోనే మమ్మల్ని సమాధి చేయండి. ఎందుకు రెండు సమాధులు, ఒకటి చాలదా? పోనయ్య, చూసేసేదా వాడికి ఎంత కోపము. వస్తాను వదిరా, నువ్వు రా. చెప్పరా ఏం జరిగింది, చెప్పకపోతే చంపేస్తాను. బషీర్ అన్న. అన్నయ్య చెప్పడు. నేను ఆయన కలిసి బ్రిడ్జ్ దాటి హైవే రోడ్లో తిరిగేటప్పుడు వెనక బైక్ లో వచ్చిన ఇద్దరు రౌడీలు ఇద్దరు వచ్చి అన్నను కొట్టి వెళ్ళిపోయారు. ఎక్కడ జరిగింది? బ్రిడ్జ్ దాటి హైవే రోడ్లో తిరిగేటప్పుడు వెనక నుంచి కొట్టారు. వాళ్ళని ఇంతకు ముందు చూసావా? లేదు. ఇప్పుడు చూస్తే గుర్తుపడతావా? లేదు, సడన్ గా జరిగింది. బైక్ లో కూర్చునే ఆయన కొట్టి వెళ్ళిపోయారు. దేంతో కొట్టారు? ఒక చైన్ కి చివర తాళం కట్టి. చైన్ తాళం. కలవరాసు ఇంగు వాడేయించాడు, మదం వాడేయించాడు, లక్ ఏంటి అది? నిజమా? నిన్ను పరిచయం చేసుకుందామని వచ్చాను. నేను నీ విద్య కొంచెం నేర్చుకోవాలి. ఈ చైన్ చివర తాళం కట్టి కొట్టే విద్య ఓసారి నాతో స్టేషన్కి వస్తే నేర్చుకుని పంపించేస్తాను. ఏంటి సార్ జోకులు వేస్తున్నారా? మా గురించి మీకు సరిగ్గా తెలియదు. మూసుకుంటావా? ఇది నాకు సులేమాన్కు మధ్యన ఉన్న విషయం. రా మనం వెళ్ళొద్దాం. దానికి స్టేషన్ దాకా వెళ్లాల్సిన పని లేదు సార్, ఇక్కడే నేర్పిస్తాను. ఇదిగో చైన్ ని మొదటిలా బయటికి తీయాలి. కొట్టడానికి ఎవడో నీకు డబ్బిచ్చుండాలి, ఎవరిని కొట్టాలో కూడా చెప్పుండాలి. మీకు అన్ని తెలుసు అన్నమాట. బయటకు తీసిన గొలుసుని ఇదిగో ఈ విధంగా తిప్పి 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 చివరికి లాగి గట్టిగా కొట్టాలి. Oh!
చెప్పరా ఎవరు నిన్ను పంపించింది బషీని కొట్టడానికి చెప్పు పురుషోత్తం నీకు నవ్వులాటగానే ఉంటుంది బషీర్ని కొట్టింది మేమేనని మన మనుషులే స్టేషన్ కి వెళ్ళి లొంగిపోతారు ఏమైనా అశోక్ మరి హాయ్ అశోక్ చంద్ర, కూల్ డౌన్. ఏమిటన్నా ఇది? అదను వదిలేసి నువ్వెవరు? అయ్యో, నేను అమాయకుణ్ణి పరోపకారిణి బాలసుబ్రహ్మణ్యం. వీళ్ళందరూ ముద్దుగా బాలుభాయ్ అని పిలుస్తారు. ఏమిటన్నా ఇదంతా? అసలు ఇతను ఏం చేశాడని? వదిలే నాన్న, వదిలే వదిలే వదిలే. ఓకే ఓకే ఓకే, నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. తండ్రిలాగా, అన్నలాగా, గురువులాగా నే అనుకునే నాకు కావలసిన మనిషికి ఏ విధంగా జరిగితే నేను నువ్వు చేసిందే చేస్తాను, ఒకవేళ అంతకు మించి కూడా. క్వైట్ న్యాచురల్, అందులో తప్పేం లేదు. నేను నిన్ను సపోర్ట్ చేస్తున్నాను. కానీ మనం ఏ పని చేసేప్పుడైనా ముందు వెనక చూసి ఆలోచించి చేయాలి కదా నాన్న. అది కేవలం 9 సర్వీసులు, 34 ట్రాన్స్ఫర్లు, 10-20 సస్పెన్షన్లు, ఇవన్నీ తెచ్చుకుని డిపార్ట్మెంట్లో పేరు పొందిన నీలాంటి ఆఫీసర్ ఆవేశంలో హడావిడిగా తొందరపడేవైనా చేస్తే చివరికి ఏం దక్కుతుంది? చెడ్డ పేరు. ఇదిగో ఇప్పుడు ఈ పురుషోత్తం నువ్వు ఎందుకు తీసుకెళ్తున్నావు? ఏమిటి ఇతను చేసిన నేరం? ఆ బషీర్ని హత్య చేయడానికి ప్రయత్నించాడనా? ఆ నేరం చేశావని చెప్పి ఇద్దరు వ్యక్తులు 2 పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు. ఆ దాడి జరిగింది ఆ స్టేషన్ ఏరియా హైవేలోనే కదా. అది మాత్రమే కాదు, వాళ్ళని ఇప్పుడు కోర్టు కూడా తీసుకెళ్ళి ఉంటారు. అర్థమైందా నాన్న? ఇంత చెప్పే కూడా తీసుకెళ్ళదలుచుకుంటే యూ కెన్ టేక్ హిమ్. కానీ నువ్వు స్టేషన్కి వెళ్ళడానికి ముందే గవర్నమెంట్ గెస్ట్ హౌస్ క్యాంప్ లో ఉన్న హోమ్ మినిస్టర్ పిఏ, వాడి పేరేమిట్రా? రామచంద్ర నాయుడు. స్టేషన్కి రావడం గ్యారంటీ, ఇతన్ని తీసుకెళ్ళడం గ్యారంటీ. అప్పుడు చెడ్డ పేరు ఎవరికి? నీకే కదా. ఇది అవసరమా? పిఏ ఎందుకు? ఇదిగో మంత్రే లైన్ లో ఉన్నారు. ఈ ఫోన్ ఇప్పుడు మోగుతోంది, నీకోసమే. చూడు, తెలుసుకోవా ఏం చెప్తాడని. తెలుసులేరా, నీలాంటి లుచ్చా నా కొడుకుల డబ్బు పవరు చూసి గడగడ ఉనికిపోతూ ఉచ్చపోసుకునే ఈ మంత్రి పొంగవుడు ఏం చెప్తాడో నాకు తెలుసు. ఇంగ్లీషులో ఒక తిట్టు, 2 వాక్యాల్లో ఒక వార్నింగ్, 4 లైన్లో బెదిరింపు, చివరికి ఓ చిన్న ఉపదేశం, ఇలాంటివి ఎన్నోసార్లు విన్నాను. అందుకని ఇది నీ దగ్గరే ఉండదు. రే పురుషోత్తం, నిద్రించే ఈ సింహాన్ని రెచ్చగొట్టావు, ఇంతకింత అనుభవిస్తావు. నాలాంటి వాడితో పెట్టుకుంటే మీ గతం అవుతుందో చూపిస్తాను, తవ్వి పాతేస్తాను. అనుక్షణం భయంతో వణికేలా చేస్తాను, గుండెల్లో నిద్రపోతాను. నిన్ను వదలండ్రా, ఏ మంత్రొచ్చినా సరే. బాలుభాయ్ గొప్ప క్యారెక్టర్, నీ గురించి నేను ఎన్నో విన్నాను కానీ ఇంత గొప్ప విలన్ అని అనుకోలేదు. డైలాగ్ బాగా చెప్పావు,
ఈ ఫాస్టర్ గెటప్ కూడా బాగుంది, ఎక్కడికో వెళ్ళిపోయావు. కానీ నా దగ్గర ఎక్స్ట్రా వేషాలు వేసి ఏం పీకలే. చూద్దాం, వస్తాను. నమస్కారం. వస్తారా నాన్న? ఆహా, చాలా మంచి టైంకి వచ్చినట్టున్నాను. అదినా, నిన్న అన్నయ్యను డాష్ ఇచ్చిన ఆటో డ్రైవర్ని పట్టుకోవడానికి ఇండియాలోనే వెతకని చోటే లేదనుకో. నాకు అనిపిస్తుంది ఆటో వాడు కార్గిల్ దారిలో పాకిస్తాన్కి వెళ్ళిపోయినట్టున్నాడని. ఏంటి, ఎవరే మాట్లాడరు? ఓహో, నన్ను ఒక్కరోజు చూడకపోతే మీకు నిద్రాహారాలుండవు. అంత ప్రేమ నా మీద మీకు. కానీ మీకు ఎలాంటి అన్యాయం జరిగినా నాకు మాత్రం తెలియనివ్వరు. ఎందుకు నాతో అబద్ధమాడారు? నేను మీకేమీ కానా? ఈ ఇంట్లో నా స్థానం ఏమిటి అది నాకు ఇప్పుడే తెలియాలి. నాకు కూడా కొన్ని తెలియాలి. నువ్వు చేసిన పని ఏమిట్రా? నువ్వేమైనా పోలీసువా, వీధి రౌడీవా? ఎరా, నీకేమైనా కంప్లైంట్ ఇచ్చానా? ఆ సులేమాన్ కొట్టడానికి, ఆ పురుషత్వ ఇంటికి గొడవ చేయడానికి? నిన్న ఇలా కొడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? వద్దు, ఊరికే ఉండొద్దు. రోడ్డు మీదకి వెళ్ళి కనిపించిన వాళ్ళందని చావుగొట్టు. ఏమైనా సరే, ఇక నా గురించి నువ్వెవరిని కొట్టవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే నేను నిర్ణయానికి వచ్చాను ఈమె కోసం. ఒరే, ప్రేమించిన నా కోసం తన సరస్వాన్ని వదులుకుని నాతో వచ్చేసిందిరా ఈమె. వచ్చిన రోజు నుంచి నేను ముస్లింనని, తన హిందూ అని మర్చిపోయాం. అందుకే నేను ముస్లింనైనా ఈ మెడలో తాళి కట్టానురా. రేపు నేను చనిపోతే ఈమెకి ఎవరున్నారా? బంధువులు ఉన్నారా? ఒక బిడ్డున్నాడా? నా తమ్ముడుగా నువ్వే ఉండాలి, ఉండి తీరాలి. అదే నీకు ఇంట్లో స్థానం. అందువల్లే ఆవేశం నువ్వేం చేస్తావని అన్ని దాచిపెట్టానురా. అర్థమైందా? ఈ దేశంలో అమాయక ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి నాకు ఏ పార్టీ అండ దాంట్లో అవసరం లేదురా. పార్టీలోని అన్ని హోదాల్ని ఈ క్షణం నుంచి నేను వదులుకుంటున్నాను. వదులుకుంటే మాత్రం? వద్దు, నిర్ణయం తీసుకున్నాను, అది ఇక మార్చడం కుదరదు. ఎన్నో సార్లు చెప్పిన విషయమే కదా. ఆనాడే దీనికి నేను సమాధానం కూడా చెప్పేశాను. నేను ఆ విషయం ఆ రోజే మర్చిపోయాను. ఊరికే ప్రేమదం అంటే అందరికీ తెలిసి అల్లరైపోతుంది. ఇది మనకి తప్ప ఎవరికీ తెలియదు. నా బండి ఇప్పుడు కింద పార్క్ చేశాను, మనం కాసేపు అలా ఎంజాయ్ చేద్దాం రా. నువ్వేమనుకుంటున్నావు నా గురించి? చీచీ, నువ్వు అనవసరంగా ఆవేశపడకు ఝాన్సీ. జస్ట్ ఫర్ ఏ ఫన్, ఫర్ ఏ ఫన్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడి నుంచి పొగ వస్తుంది? డ్యూటీలో ఉన్నప్పుడు మందు కొట్టడం, సిగరెట్ కాల్చడం తప్పని ఎన్నిసార్లు నీకు చెప్పాలరా? ఇంకా బుద్ధి రాలేదా? అది కింద పడే. సరే, ఇక్కడ నుంచి ఏం ఓడబడుస్తున్నావు? మీరే చెప్పింది ఏరియాలో పెట్రోలింగ్ చేయమని. పెట్రోలింగ్ చేయమంటే దాని అర్థం బీచ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఉన్న ఏరియా మొత్తం. పెరిగిన ధరలకు నిరసనగా ప్రతిపక్షాల వాళ్ళు ధర్నా చేస్తున్నారని తెలుసు కదా. ఈ ఏరియాలో గ్రూప్ గా వెళ్లే వాళ్ళందరినీ చెక్ చేయండి, అనుమానం వస్తే అరెస్ట్ చేయండి. త్వరగా వెళ్ళు. ఎస్ సార్. వెళ్ళి చావరా, జీప్ తీరా. టైగర్ కాలింగ్, టైగర్ కాలింగ్. బ్రాబర్ రిటర్నింగ్ సార్. నేను సార్ అశోక్ని. అక్కడ ప్రాబ్లం ఏమీ లేదుగా? లేదు సార్, టెన్షన్ ఏమీ లేదు. పెట్రోలింగ్ ఎలా ఉంది సార్? పెట్రోలింగ్ కి ఫ్లయింగ్ స్క్వాడ్స్ ని పూర్తిగా ఇక్కడే కాన్సన్ట్రేట్ చేయించాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకు. లేదు సార్, నేను ఇక్కడే ఉంటాను. సరే సరే, ఓవర్. ఓవర్.
ఫ్లయింగ్ స్క్వాడ్ 7 and 8 పెంటా టవర్ 7th ఫ్లోర్ ఒక అంబులెన్స్ కూడా కావాలి ఓవర్ బదలరా దాన్ని సార్ వీళ్ళందరినీ తీసుకెళ్లి బొక్కలు తోయండి సార్ ప్రస్తుతానికి ఇవే మెడిసిన్ కంటిన్యూ చేయండి నేను తర్వాత వచ్చి చూస్తాను ఝాన్సీ కదూ ఏం జరిగింది ఒక యాక్సిడెంట్ కేసు సార్ ప్రాబ్లం ఏదైనా భయపడాల్సింది ఏమీ లేదు జస్ట్ షాక్ ఏమైనా థియేటర్కి మార్చండి మీరు ఝాన్సీకి ఏమవుతారు ఝాన్సీ నేను పోర్సీ అయ్యి అశోక్ చంద్ర డాక్టర్ మీకు ఈ అమ్మాయి తెలుసా తెలియటం ఏంటి నా ఫ్రెండ్ మిస్టర్ జోగుల పురుషోత్తం కుదురు కదా డాక్టర్ నేను ఈ అమ్మాయి దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి స్పృహ కావాలి కదా అయితే నేను ఎస్ఐని పంపిస్తాను ఓకే దాట్స్ గుడ్ పురుషోత్తం గుడ్ మార్నింగ్ సార్ రే సార్ ఎక్కడికి వెళ్తున్నావురా సార్ నేను మీకు వాళ్ళ కేసు రిజిస్టర్ చేసావా లేదు సార్ చేయలేదు మరి ఏం పీకుతున్నావురా ఇక్కడ అది కాదు సార్ ఎద్దుకురా మీరు సరే ఓ పంచే ఆ జూబ్లీ హాస్పిటల్కి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ పట్టా ఆ పనైనా సక్రమంగా చేస్తావా నేను చెప్పేది ఏంటంటే నువ్వేం చెప్పక్కర్లేదు నేను చెప్పేది వింటే చాలు అర్థమైందా సార్ ఓ సార్ ఓ జీసస్ ఎక్కడరా వాడు ఆ పనికి మాలిన సిఐ ఈ రోజుతో వాడి సీటు చించేస్తాను మీరెవరో తెలియక ఇకమే తెలుస్తుంది అవును నన్ను అరెస్ట్ చేసే అధికారం ఎవడిచ్చాడ్రా వాడికి నీ అమ్మ మొగుడురా నా అమ్మ మొగుడెవరో వాడికి అర్థం ఏంటి చెప్పండి రా నా ఒంటి మీద చేసాడు చంపేస్తాను బొక్కలతో ఏంట్రా వాడిని ఎంపీ మూర్తి కొడుకునే నేనైతే నా ఒంటి మీద పడే ఒక్కొక్క దెబ్బకు లెక్క కట్టి పగ తీర్చుకుంటాను ఓ అయితే లెక్కట్టుకోరా అయ్యో ఏమిట్రా ఇది ఏమైంది యు బ్లడీ స్టేషన్ లో రౌడీజం చేస్తావా సార్ ఈ నా కొడుకులు సాపే నా కొడుకుల పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు ఐఎమ్ సారీ సార్ మీ అబ్బాయిని తీసుకెళ్ళండి ఎవరయ్యా ఈ అడుగు మనిషిని పోలీసులు చేసింది రాయ్ 15 ఏళ్లుగా నేను ఇక్కడ పర్మనెంట్ ఎంపీని ఈ సమాజంలో నాకు పరువు మర్యాదలు ఉన్నాయి నువ్వు నాలాంటి వాడితో పెట్టుకుంటే చాలేరా నీ పరువు మూసుకొని పోరా 2 సంవత్సరాలకు ముందు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో అమాయకురాలైన ఓ 16 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేసి నడి రోడ్డు మీద వదిలేసిన రాక్షసుడివి నువ్వు ఎంపీవా మూసుకొని పోరా చీ ఆపరా నువ్వెవడరా మాట్లాడటానికి ఈ ఐజీ గారు నేను ప్రోటోకాల్ ప్రకారం సాల్యూట్ చేసే ఎంపీ గారిని మా ముందే అవమానిస్తావా అవమానించడం లేదు సార్ మీ ముందు నిజం నిరూపిస్తున్నాను ఈ అబ్బకి కొడుకే వీడు ఓ అమ్మాయిని మానభంగం చేయబోతుంటే వాడిని నేను అరెస్ట్ చేశాను ఆ తర్వాత నాకు వడ్డించాను నోటికి వచ్చినట్టు వాగితే చేతిరా ఏ అమ్మాయిని ఇతను మానభంగం చేయబోయాడు ఝాన్సీ జోగుల పురుషోత్తం కూతురు నువ్వు చెప్పే ఆ పురుషోత్తాన్ని నేనే నా కూతురే ఝాన్సీ దాన్నెవరు బెదిరించడం లేదు మానభంగం చేయబోను లేదు పోర్టులో జరిగిన ఏదో దొమ్మీ కేసు నా మీద వేసి నన్ను ఒకసారి అరెస్ట్ చేయాలని చూశాడు అసలు నేరస్తులు సరెండర్ అయినందువల్ల ఆ రోజు వీడు చివాట్లు తిన్నాడు ఆ పగ ఇప్పుడు తీర్చుకుంటున్నాడు పచ్చి అబద్ధం సార్ ఆ అమ్మాయి నేనే హాస్పిటల్లో చేర్పించాను ఆ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకుని ఎస్ఐ జార్జ్ ఇక్కడికి వస్తాడు అనవసరంగా భాగాలేకు హాస్పిటల్ ఏ హాస్పిటల్ నాకున్నది ఒకే కూతురు ఝాన్సీ అది ఉదయమే గుళ్ళోకి వెళ్ళి పూజ చేసుకుని ఇప్పుడు వచ్చి ఇంటి చదువుకుంటాం తెలుసా గుళ్ళో కాదు
కంప్యూటర్ సెంటర్లో వీడు వీడి గ్యాంగ్తో వెళ్లి రేప్ చేయిపోయాడు. నేనే వెళ్లి రక్షించాను. ఈ అపరాధిక ప్రసంగం, పెద్ద మనుషులను పట్టుకుని లోపల వేసి హింసించడం, అడగడానికి వచ్చిన వాళ్ళని అవమానించడం, ఏ ట్రైనింగ్ కాలేజీలో నేర్చుకున్నావురా సార్? ఏది ఇవరా ఝాన్సీ పురుషోత్తం వాగ్మూలం చూద్దాం. సారీ సార్, ఝాన్సీ అనే పేరు గల అమ్మాయి ఆ హాస్పిటల్లో అడ్మిట్ కాలేదని చెప్పేసి అంతా చెక్ చేశాను సార్, అయినా ఏం కనిపించలేదు సార్. అది ఏమందంటే బాగుంది. రాజకీయ నాయకులు, అవినీతి పరులు, వాళ్ల కుక్క బిస్కెట్లకి ఆశపడే పోలీసు వాళ్ళు కలిసి ఆడుతున్న నాటకం చాలా బాగుంది. ఆపరా, నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. కాకి డ్రెస్ వేసుకుని నెత్తి మీద టోపీ పెట్టుకుంటే ఏ దౌర్జన్యం చేయడానికైనా లైసెన్స్ ఉందనుకుంటున్నావా? సమాజంలో పెద్ద మనుషుల గురించి నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడితే హీరో అవుతావు నీకెవరు చెప్పారా? నీకు 12 ఏళ్లప్పుడే చనిపోయిన మీ నాన్న లేక తండ్రిగానో గార్డియన్ గానో నిన్ను వెనకేసుకొచ్చి ఆ బషీర్ నా కొడుక. బాస్టర్డ్. పై అధికారులను గౌరవించడం ఏమాత్రం తెలియని నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండాలో వద్దో మేం తెలుస్తారా? రాసి చేయవయ్యా సస్పెన్షన్. సస్పెన్షన్ ఏమా, ఇంకా నొప్పిగా ఉందా? లేదు, తగ్గిపోయింది. అశోక్ చంద్ర, సర్కిల్ ఇన్స్పెక్టర్. మీ అమ్మాయితో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఏమీ లేదు, ఇప్పుడే పంపిస్తాను. మీరు కార్లో కూర్చోండి. రే, ఏసీ ఆన్ చేయరా. ఝాన్సీ పురుషోత్తం, తండ్రికి తగ్గ కూతురివే నువ్వు. డబ్బున్న వాళ్లకు కన్ను కొట్టి వల్లో వేసుకుని వాళ్లతో తిరుగుతూ మానభంగం చేశారని అపవాదం వేస్తున్నావే, ఇందులో ఏంటి నీ ఉద్దేశం? కాసులు గుంజాలనా, కామం తీర్చుకో. ఆపవే. అబ్బా కూతురు కలిసి ప్లాండ్గా ఆడే నాటకం బాగుంది. డబ్బు సంపాదించడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతావు, సిగ్గులజ్జా వదిలేసి ఎవరితోనైనా కొలకడానికి సిద్ధపడతావు. అది రహస్యంగా చేస్తావు. నీ అబ్బ కట్టించాడుగా ఓ పెద్ద బంగళా, నువ్వు అక్కడ రహస్యంగా రాసలీలు సాగిస్తూ ఉంటావు కదూ, అక్కడే నిన్ను. నేను మీరనుకునేట్టు నీచురాలి కాను. చాలేవే, నీ సంజయ్ శివ అంటే నేను రాలేదు. వినాలి. నేను రవి, కాలేజ్ మేట్స్. ఆనాటి నుంచే వాడు నా వెంట పడేవాడు. డాడీ ఫ్రెండ్ కొడుకు కదా అని సహిస్తుంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేసి వెంట పడి వేధించేవాడు. ముఖ్యంగా ఆ రోజు తన ఫ్రెండ్స్ తో వచ్చి నన్ను. అప్పుడే మీరొచ్చారు. దానికి నువ్వేం చేశావు? ఏం చెయ్యాలనుకుంటున్నావు? ఆవేశంలో తెలియక చేసిన పొరపాటని వాడిని క్షమించి వదిలేస్తావా? దానికి నువ్వెవర్తివే? సహనమూర్తిమైన భూమాతవా? ఏవే, ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం వాడికి కొత్తేమి కాదు. పేరున్న పెద్ద మనిషి కూతుర్నే రేప్ చేయబోయి వాడు కేసు నుంచి తప్పించుకుంటే మరి ఈ దేశంలో మామూలు ఆడపిల్లలు స్వేచ్ఛగా బయట తిరగలరా? వాడి రాక్షసత్వానికి బలైన మొదటి అమ్మాయి చట్టం ద్వారా వాడికి శిక్ష పడేట్టు చేస్తుంటే ఈ రోజు నీకు ఇలా జరిగేది? స్త్రీ జనోద్ధరణకు కంకణం కట్టుకున్నామంటూ సెమినార్లు జరిపి పోస్టర్లు అంటించి చేతులు దులుపుకునే మహిళా సంఘాల్ని ఆశ్రయించకుండా ఆలోచించు, ప్రతిఘటించడానికి ప్రయత్నించు. నువ్వు మనసు పెడితే నీ మీద దౌర్జన్యం చేసిన వాడిని కోర్టుకి ఇప్పించి వాడు చేసిన తప్పుకి శిక్ష పడేలా చేయగలవు. అలా చెయ్యగల దమ్ముంటే ఇదిగో ఇందులో సంతకం పెట్టు. నువ్వు సంతకం పెట్టేది నా కోసం కాదు, నీకోసమో కాదు, ఈ సమాజం కోసం. ఇక్కడ నిశ్శబ్దంగా విలపించే లక్షలాది మంది స్త్రీలకి అన్యాయం జరగకూడదని నువ్వు అనుకుంటే మాత్రం సంతకం పెట్టు. I will do it, sir. నా మాట విను బాలు భాయ్,
ఇక దీ నాపే నీ కోసం వచ్చి గంట నుంచి వెయిట్ చేస్తున్నాను ఆ మృదంగల్లా నా గుండె కొట్టుకుంటోంది బాయ్ నిన్నే నమ్ముకొని వచ్చాను ఎలాగైనా నా బిడ్డని కాపాడు నువ్వే దిక్కని నీ సహాయం కోసం వస్తే నువ్వు ఇలా వేళా కొలబడ్డం న్యాయమా ఏంటి వేళా కొలవా వేళా కొలంగాక సన్మానం చేయాలా ఒక సాదా పోలీస్ స్టేషన్లో సాదా కానిస్టబుల్ అనుకుంటేనే క్లోజ్ చేయగల ఈ కేసులోంచి సొంత కొడుకునే కాపాడుకోలేకపోతే ఒక ఎంపీగా ఉండి పార్లమెంట్లో దేశ ప్రజల కోసం ఏం చేస్తావు పెద్ద రాజకీయ నాయకుడు నీ వాడు మనసు పట్టు ఒక అమ్మాయి చేయి పట్టుకున్నాడు అనుకో అనుకున్నది జరగకపోతే ఆ అమ్మాయి పీక పిసికి చంపేయమని చెప్పకుండా ఇక్కడికి వచ్చి ఏడవడానికి సిగ్గులేదు నీకు నిన్ను కాన్స్టిట్యూన్సీలో నిలబెట్టి లక్షలు ఖర్చు పెట్టి గెలిపించి నిన్ను ఎంపీగా ఉండేట్టు చేసింది సరిపోదా ఇప్పుడు మీ అబ్బాయి చేసిన లఫూట్ పన్ను వచ్చి కాపాడడానికి నేనేమన్నా బ్రోకర్రా నన్ను కాపాడు నా కొడుకు చేసిన తప్పుకి నా రాజకీయ జీవితం బలవుతుంది నీకు చేతురెత్తి దన్నం పెడతాను ఎలాగైనా నా కొడుకు నీ కేసు నుంచి తప్పించు బాయ్ బాయ్ ఎందుకు రమ్మన్నట్ట ఇదం తెలుసా ఏంటి బాయ్ వేళా కోళాలాడతారు మనందరి మధ్య 15 ఏళ్లుగా స్నేహం ఉంది కదా yes 15 ఇయర్స్ అంతకాలంగా మన వ్యాపారము స్నేహము ఉంది బిజినెస్ అంటే కోట్లల్లో ఆదాయం వచ్చే బిజినెస్ ను కోటలాగా కట్టి పెట్టుకున్నాం ఆ కోటలోంచి ఒక్క రాయి పడితే నాకేవీ కాదు కానీ పడకూడదు మన పర్సనల్ రిలేషన్ కి ఏ ఆటంకము రాకూడదు అర్థమైందా బాయ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు విషయం ఉంది చెప్తాను మన మూర్తిగారు అబ్బాయి అతని పేరేమిటి రవి రవి వాడికి వ్యతిరేకంగా మీ అమ్మాయి కోర్టులో కేసు ఫైల్ చేసింది బాయ్ అది నా కూతురు కావాలని ఇవ్వలేదు మీకు తెలుసు కదా మీరు ఇంత దూరం చెప్పారు కదా అని నా కూతురుపై అత్యాచారం చేయాలని చూసిన వీళ్ళ అబ్బాయికి అనుకూలంగా నేను స్టేషన్లో ఆ రోజు ఎంత నాటకం ఆడాను కానీ ఇప్పుడు అశోక్ చంద్ర మా అమ్మాయిని ట్రాప్ చేశాడు పోలీస్ పద్ధతుల్లో బెదిరించి కంప్లైంట్ మీద సంతకం పెట్టించాడు ఆ విషయాలన్నీ నాకు అనవసరం కోర్టులో నువ్వు చెప్పినట్టు బెదిరింపులు పోలీస్ పద్ధతిలో ఉండవగా అప్పుడు మీ అమ్మాయి ఏం కావాలన్నా చెప్పచ్చు అది ఈయన కొడుక్కి వ్యతిరేకంగా ఉండకూడదు ఇది బాలుభాయ్ మీకు విధించే శాసనం దానికి వ్యతిరేకంగా ఏమన్నా జరిగిందంటే నేనేం చేస్తానో నాకే తెలియదు తిట్టచ్చు కొట్టచ్చు కాళ్ళు చేతులు తీసేయచ్చు తల నరికేయచ్చు కుటుంబాన్ని నిర్మూలన చేయొచ్చు అది నా పద్ధతి అది నీకు తెలుసు నీ కూతురికి తెలియదు తెలిసేట్టు చెప్పు నాన్నని పిలవడానికి ఉన్నది ఒక్క కూతురేగా అమ్మా నేను చెప్పిందంత గుర్తుందిగా పద నిజంగా జరిగింది అంతేగాని తప్పుడు కేసు పెట్టి సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళని అవహేళన చేయడమో అవమానించడమో కాదు నా ఉద్దేశం yes you may go thank you your honor your honor ప్రతివాది ఆరోపించినట్టు ఇది మిస్ జాన్సీ పురుషోత్తాన్ని బలవంతం చేసి రాయించుకున్న కంప్లైంటా కాదా అని రుజువు చేయడానికి మిస్ జాన్సీ పురుషోత్తాన్ని విచారించడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను yes proceed झांसी पुरुषोत्तम ఈ కోర్టు ముందు దేవుడి మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పను మిస్ జాన్సీ పురుషోత్తం అవునా ఇక్కడ ప్రతివాది ఆరోపించినట్లు సమాజంలో పెద్ద మనుషులైన వారిని మనస్ఫూర్తిగా అవమానించాలని అవహేళన చేయాలని మిమ్మల్ని బెదిరించి సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ చంద్ర రాయించాడంటున్న కంప్లైంటే ఈ కేసుకు మెయిన్ పాయింట్ ఇది నిజమేనా చెప్పండి ఇది అతను బలవంతంగా రాయించిందా కాదు కంప్లైంట్లో చెప్పిందంతా
టెల్ మీ అబద్ధమా కాదు నిజమే భాయ్ నేను శివరత్నాన్ని కోర్టు నుంచి ఏంటి రత్నం అలాగా నిజమంతా చెప్పేసిందా దానికి బలిసింది నమ్ముకున్న దేవుడు నాకు అన్యాయం చేశాడు ఈ రోజు నా కుటుంబం పరువు పోతోంది దేవుడు అన్యాయం చేయొచ్చు కానీ ఈ బాలుభాయి నమ్మిన వాళ్ళకి న్యాయం చేస్తాడు ఆ అమ్మాయి ఏం కావాలన్నా చెప్పుకొని అదంతా అబద్ధంగా మారుతుంది నేను ఇక్కడ ఉంటే చాలు అక్కడ జరగాల్సింది మాత్రమే జరుగుతుంది ఏళ్ల తరబడి చదువుతున్న కంప్యూటర్ కోర్సు నా కూతురు మనస్తత్వాన్ని ప్రభావితం చేసింది తను మాట్లాడుతున్న మాటకి ప్రవర్తనకి సంబంధమే లేకుండా ఉంది నా కూతురు ఒక అయోమయ స్థితిలో ఉంది ఇప్పుడు ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ అబ్జెక్షన్ ఓవర్రూల్డ్ యు మే ప్రొసీడ్ అందువల్లే సంఘటన జరిగింది అని చెప్పబడే రోజు మా ఇంట్లో మాతోనే ఉన్న నా కూతురు తను కంప్యూటర్ క్లాసులో ఉన్నానని నేరస్తుడిగా ఆరోపించబడిన ఈ రవి అతని స్నేహితులు అక్కడ తనపై అత్యాచారం చేశారు డిప్రెషన్ అనే ఈ రోగానికి సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రకాష్ రావు గారి దగ్గర గత 6 ఏళ్లుగా నా కూతురు చికిత్స పొందుతూ ఉంది ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ నా కూతురు వాడుతున్న మందుల ప్రిస్క్రిప్షన్స్ చూస్తే గౌరవనీయులైన కోర్టు వారికి అర్థమవుతుంది మీరు చెప్పిన దానికల్లా తలాడించడానికి ఇద్దరు మనుషులకి తిండి పెట్టి పోషించే జైలు కదా అది నేను జీవితంలో మళ్ళీ చచ్చిన జైలుకి రాను ఝాన్సీ ఏమిటి మాట్లాడేది పిచ్చి నేను పిచ్చిదాన్ని అనే కదా సాక్షాలతో ఇక్కడ ప్రూవ్ చేశారు చూడు నేను చెప్పేది ఇంకా నా దగ్గర నటించాలని చూడకండి అందరి ముందు నన్ను దారుణంగా అవమానించి ఆ తర్వాత అనురాగం కురిపించే ఈ తండ్రి తెగిపోయింది నా ఇంట్లో గానీ నా మనసులో గానీ నీకు స్థానం లేదు నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను పోవే ఎక్కడికైనా పోయి చావు తెలీదు నీలాంటి అమ్మాయి ఒంటరిగా ఇలా వీధుల్లో తిరిగితే ఎంతో మంది రవి లాంటి వాళ్ళు వెంట పడతారు అందువల్ల మీ నాన్న మీద ఉన్న కోపాన్ని ద్వేషాన్ని వదిలేసి ఇంటికి వెళ్ళడం మంచిది ఇక అది నా వల్ల కాదు నీ నిర్ణయం మారదా అవును అయితే నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నాతో రావచ్చు అనుమానించద్దు ఏ తోడు లేకుండా ఒంటరి దానివైపోయిన నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించి నిన్ను పెళ్లి చేసుకోవాలని కాదు ఒక మంచి పని కోసం ముందుకొచ్చి చివరికి తండ్రిని కూడా ఎదిరించే ధైర్యం గల నీకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో అంతే సురక్షితమైన ఓ చోటికి నేను తీసుకెళ్తాను నమ్మకం ఉంటే నాతో రా కళ్ళు కనపట్టలేదా ఇది వన్ వే రివర్స్ చేయరా బండి ఓహో చెవులు కూడా వినపట్టలేదా దిగరా ముందు దిగో కిందకే వాట్స్ ద ప్రాబ్లం మ్యామ్ ఓహో ఇంగ్లీష్ అవుటా ఏమయ్యా ఆ తెల్ల బోర్డు మీద నో ఎంట్రీ అని ఇంగ్లీష్లో రాసిందిగా చూడలేదా చూశాను నేను వెళ్ళేది అక్కడి వరకే ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు బండి రివర్స్ చేయి ఎలాగో వచ్చేసాను కదా జస్ట్ హాఫ్ కిలోమీటర్ నీకేనయ్యా చెప్తుంది బండి రివర్స్ చేయి
Hello. Yeah. I'm on the way. I'll be there within a minute. I'm dreaming about Andhra Chapalu Pulsu and something special arranged by you for me. Yeah. Okay. See you. Bye. చెప్తుంటే వినకుండా వెళ్తున్నావు నువ్వు చెబుతాడు ఏంట్రా నేను ఇంతవరకు మర్యాద తప్పి మాట్లాడలేదు పెద్ద మనుషులతో డీసెంట్ గా ప్రవర్తించండి డీసెంట్ గా ప్రవర్తించాలా లైసెన్స్ తీరా లైసెన్స్ ఇప్పుడు నా దగ్గర లేదు బండి సీబుక్కు అది కూడా లేదు ఓహో ఇవేమీ లేకుండానే అయ్యగారు డీసెంట్ గా నో ఎంట్రీ ఇలా వచ్చారా బండి స్టేషన్ కి తీసుకురా లైసెన్స్ సీబుక్కు చూపించి బండి తీసుకెళ్లవరా నువ్వు కూడా ఎక్కరా ఓకే సార్ ఇదిగో స్టేషన్ కి కాదు ఎక్కడికైనా తీసుకెళ్ళు నాకు వెళ్ళైనప్పుడు నేను వచ్చి తీసుకుంటాను ఏంట్రా పోలీసులు అంటే నీ డ్రైవర్లు అనుకున్నావరా బడవ రాస్కెల్ ఏదుగో స్టేషన్ లో జాగ్రత్తగా పెట్టు బాలుబాయ్ బిజినెస్ మస్తుగా ఉంది హోటల్ మజాగా ఉంది రండి బాలుబాయ్ ఎక్కడ రబడా బాయ్ అది తెలీదు ఎరా బాగా తిని నిద్రపోడానికి వచ్చావా లేదా బొచ్చు పెగడానికి వచ్చావా ఇక్కడికి లేదు బాలుబాయ్ నేను ఆయన పక్కనే ఉంటున్నాను నేను ఎంత చెప్పినా వినకుండా ఆయన డ్రైవర్ లేకుండా కారు తీసుకెళ్లారు డ్రైవర్ లేకుండా వెళ్ళాడా ఎక్కడ నా కొడుకు ఎక్కడ రబడా బాయ్ నాకు తెలీదు కారు తోడలు మాత్రం ఇమ్మని అడిగారు నేను ఇచ్చాను ఆయన ఎక్కడికి వెళ్ళినా నువ్వు పక్కనే ఉండాలనే కదా చెప్పాను నేను చెప్పి చూశాను ఆయన ఒప్పుకోలేదు నువ్వు ఇక్కడే ఉంటే చాలు ఆయన చెప్పారు మరో విషయం నువ్వు నాకు ఫోన్ చేసేందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు పనం పిలిస్తే సరిగ్గా చేయక్కర్లేదా ఏమా భరత్ షా ఎప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు దెన్ హీ హాస్ గాన్ అవుట్ మిస్టర్ భరత్ షా అరౌండ్ 11 o'clock వేర్ ఇస్ హిస్ రూమ్ కీ ఇస్ ఇట్ హియర్ ఆర్ నాట్ It's here, sir. Then ask somebody to open the room. Yeah, kudrada. Just a minute. George. Flash padte ni vahana kandi pootna tra badmash. Tu devaya. Namaste, bhai. Enter, David. ఏంటి ఇలా వచ్చావు బడా భాయ్ని కలవాలని బడా భాయ్ ఇక్కడ ఉన్నాడని నీకెవరు చెప్పారు ఇది బాగుంది ఉదయం నేను ఆయనతో ఫోన్ లో మాట్లాడాను బడా భాయ్ మా ఇంటికి వస్తానని చెప్పారు ఇంకా రాలేదు ఇప్పుడు మొబైల్ లో కూడా దొరకట్లేదు తమాషాలు ఆడకు ఎందుకురా ఈ నాటకం బడా భాయ్ స్వయంగా మీ ఇంటికి రావడానికి నువ్వేమన్నా పెద్ద పుడింగివా ఏంటి బాలు భాయ్ సెక్యూరిటీ లేకుండా బడా భాయ్ని మీ ఇంటికి రమ్మని చెప్పి నువ్వు ఆయన్ని కిడ్నాప్ చేశావు దానికి నీకు ఎవరెంత డబ్బిచ్చారు చెప్పరా మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేను ఆయన్ని డిన్నర్ కి రమ్మని పిలిచాను ఆయన ఫేవరెట్ అని చేపల పులుసు చేయించాను ఇక్కడ దొరకని చేపల పులుసు నిజం చెప్పకపోతే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను నిజమే బాలుభాయ్ మరి చెప్పు మరి పార్టీకి సినిమా స్టార్ విజయ్ కూడా వచ్చింది ఇప్పుడు నా ఫ్లాట్ లోనే ఉంది అందువల్లే బడాభాయ్ ఒంటరిగా నేమ్ భరోషా అడ్రస్ 12A సిల్వర్ సాండ్ అపార్ట్మెంట్స్ 3rd క్రాస్ రోడ్ బోరివలి వెస్ట్ ముంబై మొబైల్ రింగ్ అవుతూనే ఉంది
బడాబాయి గురించి ఇక్కడ ఎవరికైనా ఏమన్నా తెలుసా? మస్తాన్ సాబ్కి తెలుసు. మస్తాన్ సాబ్ బడాబాయికి మస్తాన్ సాబ్కి పడదు కదా, తప్పకుండా వాడే కిడ్నాప్ చేయించి ఉంటాడు. వాడికి ఊళ్ళో పెద్ద గ్యాంగ్ ఉంది భాయ్. ఎవడ్రా ఇక్కడ మస్తాన్ సాబ్ ఏజెంట్? ఫక్రుద్దీన్. చాలా ఆపండ్రా చాలు. ఇప్పుడు చెప్పు, బడాబాయిని ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోయావు? ఎందుకు ఎత్తుకెళ్ళిపోయావు చెప్పరా నాన్నా? నాకు తెలీదు, నాకు తెలీదు. ఆయనకు మాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు, నన్ను నమ్మండి. అంటే నువ్వు నిజం చెప్పనంటావు? అంతే కదా రాజేంద్ర, ఈ నీళ్లు మొత్తం నువ్వే తాగేస్తే పాపం చేపలు చచ్చిపోతాయిరా, త్వరగా నిజం చెప్పు. అయ్యో నన్ను కాపాడండి, నన్నేం చేయకండి బాయ్, నాకేం తెలీదు. బాంబేలో గుల్షన్ సాబ్ గారి నారిమన్ పాయింట్ లో ఉన్న ఫ్లాట్ లో కలిసి బడాబాయి మస్తాన్ సాబ్ ఇద్దరు ఒకటయ్యారు. తర్వాత మ్యాంగ్లూర్లో కూడా వాళ్ళిద్దరు కలుసుకున్నారు. ఇప్పుడు మస్తాన్ సాబు బడాబాయి మంచి దోస్తులు. అలాంటప్పుడు బడాబాయికి మేం కీడెలా తలపెడతాం. అంతేకాకుండా బడాబాయిని కిడ్నాప్ చేయడం ఏమిటి? ఆయన దగ్గరికి వెళ్తా కూడా మాకు ధైర్యం లేదు. మరి అతను ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? ఏంటి పోరా, ఈ కథను నేను మిందల్చుకోలేదు. నాకు ఇన్ఫర్మేషన్స్ అన్ని దొరికి తీరాలి, అది సాయంత్రం లోపల. అందుకే కదా మిమ్మల్ని అందరం అక్కడ ఉంచింది. నేను ఈ రోజు సాయంత్రంలోగా బడాబాయిని మీట్ చేసి తీరాలి. ఎక్కడ ఉన్నా సరే. ఏంటి? నేను చాలా సేపటి ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఫోన్ ఎంగేజ్ లో. ఏడు విషయం, బడాబాయి కారు కారు ట్రాఫిక్ డంపింగ్ యార్డ్ లో ఉంది. డంపింగ్ యార్డ్ లోనా? ఎవరు ఎవరు దాని అక్కడికి తీసుకెళ్ళింది? బడాబాయి ఎక్కడ? బడాబాయి చెప్పరా? బడాబాయి సబ్ జైల్ లో రిమాండ్ లో. ఎవరు ఎవరు చేసింది? శ్రీ అశోక్ చంద్ర. ఎందుకు? బడాబాయి నో ఎంటర్లో కారు నడుపుతూ అడ్డుకున్న కానిస్టేబుల్స్ ఇద్దరిని కొట్టాడు. ఆ టైంలో ఆ దారిలో వస్తున్న అశోక్ చంద్ర బడాబాయిని పట్టుకున్నాడు. ఇప్పుడు ఈ కేసు నుంచి మనం బయటపడడం కష్టం. బడాబాయికి ఎలా బాయ్? కేస్ నెంబర్ 121 బార్ 2000 భరత్ షా, భరత్ షా, భరత్ షా. సారీ మిలాట్, ఐఎమ్ లిటిల్ బిట్ లేట్. ఐఎమ్ అశోక్ శర్మ ఫ్రమ్ ఢిల్లీ, అపీరింగ్ ఫర్ మిస్టర్ భరత్ షా. ఆ లాయర్ ఎవరో తెలుసా నీకు? తెలీదు. లీడింగ్ అడ్వకేట్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్. అశోక్, అశోక్, నేను అప్పుడే చెప్పాను కదా ఆ విధవ చిల్లర మనిషి కాదని. వాడిని జామీన్లో రిలీజ్ చేయడానికి ఒకడు వచ్చాడు సుప్రీం కోర్టులో, గంటకు లక్ష రూపాయలు ఫీజు తీసుకున్న వివేక్ శర్మ. లోపల ఇరగదీస్తున్నాడు. ఆ భరత్ షా ఓ ఇంటర్నేషనల్ క్రిమినల్, అది గ్యారంటీ. వదిలిపెట్టరా, నువ్వుకి శిక్ష విధించకుండా నిన్ను వదిలిపెట్టను. ఆయన ఎవరనుకున్నావురా నువ్వు? దేవుడ్రా, నా దేవుడు. ఆయన మీదే జై చేసుకున్నావు కదూ, నిన్ను కాల్చి పారేస్తారు దొంగ నా కొడక. నోరు మీరా డోంగ్రే, వాడు దేవుడో దయ్యమో కావచ్చు అది నీకు, కానీ ఇక్కడ ఓ పోలీస్ వాడిని 10 మంది ముందు దారుణంగా నడి రోడ్ లో కొట్టి బాంబేకి చెక్కేయాలనుకుంటే తిత్తి తీసేస్తాను. ఏంటి బాలు, ఇలా టెంపర్ లూజ్ చేసుకోకూడదు. అది కూడా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ తో డీల్ చేసేటప్పుడు. హీస్ రైట్ అండ్ వాట్ హీ డిడ్ వాజ్ రైట్. సిన్సియర్, కమిటెడ్, ఎఫిషియంట్ అండ్ అబౌవ్ ఆల్ డేరింగ్, స్టబ్బర్. పందానికి వచ్చే ఒంగలు గిత్తలాగా ఉన్నాడు. నాకు నచ్చాడు, చాలా బాగా నచ్చాడు. నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను నిన్ను ఆయుర ఆరోగ్యంతో క్షేమంగా ఉంచాలని. నా చేతిలో చావడానికి కత్తికో కండగా నిన్ను నరికేటప్పుడు ఆ బాధ తట్టుకోలేక నువ్వు పెట్టే చావు కేకులు ఉన్నాయే, అవి నేను నీ గుండె చప్పుడుతో కలిసి విన్నాను. గెట్ రెడీ యు సన్ ఆఫ్ ఎ డర్టీ పిగ్. డవ్వే,
దమ్ముంటే రారా తేల్చుకుందాం, నాతో పెట్టుకుంటే తవ్విక్కడే ఉప్పు పాతరేస్తా. మూసుకు పోరా, కమ్ ఆన్. వాళ్ళని అనవసరంగా రెచ్చగొట్టు, రేపు ఏం చేస్తారో ఏమో. నా కొడుకులు ఏం పికితారో చూద్దాం. కానీ ఐదున్నరకేగా మీటింగ్ మొదలయ్యేది, నేను అక్కడికి వచ్చేస్తానులే. ఒరే, స్కూల్ పిల్లలకు నాలుగు మంచి విషయాలు చెప్పడానికి కార్యం పంపక్కర్లేదు, నేను వచ్చేస్తానులే. ఏమిట్రా కళ్ళు ఎర్రగా ఉన్నాయి, రాత్రి నిద్రపోలేదా? అన్నయ్య, నువ్వు చెప్పిన విషయాన్ని రాత్రి అంతా నేను ఆలోచించాను, ఒక నిర్ణయానికి వచ్చాను. సరదా, త్వరగారా, నీ ముద్దుల మరిది గారు ఏదో నిర్ణయం చెప్తాడట. చెప్పు చెప్పు, ఏమిటా నిర్ణయం? ఏం లేదు, అది నేను ఆ ఝాన్సీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది నువ్వు మాత్రం నిర్ణయించుకుంటే సరిపోతుందా? ఆ అమ్మాయి విషయంలో మా నిర్ణయం అక్కర్లేదా? మీ అమ్మాయ? మరి ఇప్పుడు ఝాన్సీ మా అమ్మాయే కదా, అందుకే ఝాన్సీని ఎవరికిచ్చి పెళ్లి చేయాలన్నా మేము చాలా విషయాలు ఆలోచించాలి. అతని స్టేటస్, ఉద్యోగం, స్వభావం. ఒరే, నీలాంటి బడుద్దేకిచ్చేస్తే అమ్మాయి గతి అవుతుందిరా. అలా మాట్లాడి అతని కోపం తెప్పిస్తారే. వాడి స్వభావానికి అప్పుడప్పుడు కొంచెం కోపం రావాలి, అందుకే అలా అన్నా. ఆ మాట అనకు, నేను నీ చేతుల్లో పెరిగాను. నీలాగే నేను న్యాయం అనిపించిన పనులు చేయడానికి ఏనాడు వెనకాడను. ముందు వెనక చూడకుండా ముక్కుసూటిగా వెళ్తాను, అది ఆవేశమే గాని కోపం కాదు. అదే లేకపోతే పోలీస్ యూనిఫామ్కి అర్థం ఉండదు. నువ్వు చెప్పింది కరెక్టే, పెళ్ళన్నది నా జీవితానికి సరిపడదు. అంతేకాదు, ఒక గొప్ప కుటుంబంలో భోగభాగ్యాలతో పెరిగిన ఝాన్సీకి ఇవ్వడానికి నా దగ్గర ఏముంది? ఏమీ లేదు. తనకి ఎప్పుడు అర్థమవుతుంది నేను తనని ప్రేమిస్తున్నానని, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని? నాకు బంగ్లా డబ్బు ఏమి వద్దు, తన మనసులో కాస్త చోటిస్తే చాలు. ఒక్క మాట అడిగితే తనతో ఎక్కడికైనా విడిపోతాను, ఈ లోకంలో ఏ మూలకైనా. ఎస్ బాలు, ఇప్పుడే వచ్చాను, ఫ్లైట్ 1 అవర్ డిలే అయింది. అవునవును, ఇదిగో వచ్చేస్తాను. కేరలాల్ కేసే, సలాం అలైకుం. వాలైకుం సలాం. హాయ్ భాయ్. గుల్షన్ భాయ్, కేసే ఆప్? అచ్చా హై. హలో. సలాం భాయ్. సలాం సలాం. క్యారె బాలు, నాతో అర్జెంటుగా మాట్లాడాలన్నారు. ఒక కథ వినిపించడానికి నేను రమ్మని చెప్పాను. కథ? ఏం కథ? ఒక జరిగిన కథ. నీకు నన్ను పరిచయం చేసిన పట్టాభిరామరెడ్డి నీకు గుర్తున్నాడా? ఆయన నా గురువు లాంటి వాడు, అన్నలాంటి వాడు. అవును అవును, కానీ ఆయన నమ్మిన వంటే ఆయన చంపేశాడు. అంతకు ముందుగానే ఆయన ఆస్తి రహస్యాలు మొత్తం తెలుసుకున్న శిష్యుడు అరగంటలు కోటీశుడు అయ్యాడు. ఆ ఫౌల్ ప్లే నువ్వు ఇంకా చెయ్య తలుచుకుంటే అది నా మీద పని చేయదు అని చెప్తున్నాను. నా ల్యాప్టాప్ ఇక్కడ. ల్యాప్టాప్? విచ్ ల్యాప్టాప్? ఇదిగో, ఇదే నా పర్సనల్ కంప్యూటర్. భాయ్, నాకు తెలీదు. నో, పచ్చాపుద్దాం. కోర్టులో సబ్మిట్ చేసిన నా పర్సనల్ బిలాంగింగ్స్ ని వెంటనే నాకు పంపించాలని చెప్పింది, వేరే ఉద్దేశంతో కాదు. నాకు ఉన్న కోటాను కోట్ల ఆస్తి ఆ పర్సనల్ కంప్యూటర్ మాత్రమే. కానీ నువ్వు జాగ్రత్తగా కొట్టేసి దాచుకున్నావు. భాయ్, నన్ను చీట్ చేస్తే నీ డెడ్ బాడీ కూడా బయట. భాయ్, నిజంగా నాకు తెలీదు, నేను దీన్ని ఒక్కసారి కూడా చూడలేదు. ఇంకా నా మీద నమ్మకలేదండి, షూట్ మీ. నేను సంతోషంగా ఈ బుల్లెట్ని స్వీకరిస్తాను. మరి అది ఏమైంది? వెతుకుతాం. వెతికితే చాలదు, కనిపెట్టాలి. అదే నా ప్రాణాలకంటే విలువైంది. నేను సాధించవలసినవన్నీ సూచించేది ఆ కంప్యూటర్ బ్రెయినే. దాని లోపల నేను ఫీడ్ చేసింది ఈ దేశాన్ని స్వాధీనం చేసుకునే విధానం. ఆ బ్రెయిన్ ఓపెన్ చేసి నేను ఫీడ్ చేసిన రహస్యాలను ఎవరైనా తెలుసుకున్నారంటే తర్వాత నేనుండను.
అట్ ఎనీ కాస్ట్ అది నాకు దొరికే తీరాలి ఆ కంప్యూటర్ అక్కడే మిస్ అయి ఉంటే విత్ నో టైం ఐల్ గెట్ ఇట్ బ్యాక్ నో నో ఇటువంటి ఎక్స్క్యూజ్లని నన్ను అడగద్దు నేనేదైనా చెప్తే అది చేసి తీరాలి అర్థమైందా అందుకే కదరా మీ అందరికీ డబ్బులిచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టింది ఏరా మాట్లాడవి ఒక చిన్న పర్సనల్ కంప్యూటర్ ల్యాప్టాప్ దాన్ని కనిపెట్టివ్వడం చేతకాలేదంటే మీరందరూ ఎందుకురా అనవసరంగా ఉండే మీ అందరి చీటీలో చించిపారేయడానికి నాకు 5 నిమిషాలు చాలు చించేయమంటావా అయ్యో బలుబై నాకు కొంచెం టైమే ఉండే పోర్ట్ స్టేషన్లో అందరిని భయపెట్టాను ఏం చెప్పినా పోర్ట్ స్టేషన్ అంటావు నువ్వు వదిలేరా నాకు కావాల్సిన వస్తువు అది ఎక్కడున్నా తెచ్చుకోవడానికి నాకు ఇలాంటి పోలీస్ ఫోర్స్ అవసరం లేదు కానీ కొంచెం ఈజీగా దొరికితే బాగుంటుంది అనుకున్నాను దొరకలేదుగా పర్వాలేదు సరే వదిలే నువ్వు వెళ్ళు భాయ్ వెళ్ళరా నాన్న బాలుబాయ్ ఏమనుకోరుగా నన్ను ఏం చేయరుగా కాళ్లపై పడ్డ వాళ్ళని తొక్కేసే అలవాటు నాకు లేదు నువ్వు వెళ్ళి పని చూసుకో పోరా కోర్టులోనూ పోలీస్ స్టేషన్లో లేదు అంటే ఆ కంప్యూటర్ ఎక్కడ మిస్ అయిపోయింది అదే నాకు అర్థం కావడం లేదు ఆ భరత్షా కంప్యూటర్ మిస్ అయిపోతే డివైఎస్పి ఎందుకు కంగారు పడుతున్నాడు అంటే అందులో భరత్షా సీక్రెట్స్ అన్ని ఉండుండాలి అలా అయితే మనం మహారాణి పేటకి వెళ్దాం సార్ పార్క్ చేసిన బండలోంచి వస్తువులు దొంగిలించే ఓ దొంగరసం ఉన్నాడు మహారాణిపేట మహమ్మద్ మన ట్రాఫిక్ డంపింగ్ యార్డ్ ఉంది అది వారి దొంగతనానికి స్థావరం మనం కంప్యూటర్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే మహమ్మద్ ని పట్టుకోవాలి అయ్యో నన్ను చంపకండి ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను మూడు మొబైల్ ఫోన్లు ఒక వీడియో గేమ్ రెండు టేప్ రికార్డులు ఇవే నా దగ్గర ఉన్నాయి ఇవేవి కాదు మాకు కావాల్సింది నిజం చెప్పు పీసీ ఎక్కడ ఏ పీసీ ఎన్ని పీసీలు ఉన్నాయరా నాకు తెలిసింది ఒకే ఒక పీసీ అదే ఎక్కడైనా అడుగుతున్నాను రా రాస్కెల్ పోలీస్ స్టేషన్ కు వస్తే చూపిస్తాను ఎరా పోలీస్ స్టేషన్ కు వస్తే చూపిస్తానంటావా గాండు నిజంగా చూపిస్తాను పీసీని మాత్రమే కాదు ఎస్ఏని సిఏని డిఎస్పీని డీజీపీని అందరినీ మర్యాదగా నీ బ్యాగ్ తీసి ఆ పీసీ తీసేవకపోతే నీ ఏమకలేరేస్తాను నా కొడక నన్ను నేల మీదకి దించారంటే పీసీ గురించే కాదు ఐజీ వరకు అందరి గురించి చేస్తా అలా చెప్పరా ఎక్కడుందా పీసీ పీసీయే కదా కాస్త చెయ్యలేవండి పీసీయేగా వన్ టూ పోలీసా అయ్యో రాగను ఈ రౌడీ నా కొడుకుల కంటే పోలీసులు బెటర్ అయ్యో సారు ఈ పోలీస్ వాళ్ళ చేతుల్లో కూడా దెబ్బలు తినే ఓపిక బాడికి లేదు ఇప్పుడు దాకా నా కొడుకులు కుళ్ళ బాధలు పడుతున్నారు ఎవరో ఏంటో తెలియదు గాని పీసీ కావాలని ఎడాపెడా వాయించారు అయితే నీ దగ్గర ఉన్న పీసీ బయట తీరా అయ్యో ఏంటి సార్ మీరు కూడా పీసీ కావాలంటారు నేను ఏమన్నా పోలీస్ కానిస్టేబుల్ జేబులో పెట్టి నువ్వు కొట్టేసిన కంప్యూటర్ మర్యాద బయట పెట్టావు కంప్యూటరా నా జీవితంలో కంప్యూటర్ ని చేత్తో కూడా ముట్టుకోలేదు నా దగ్గర నిజంగా మూడు మొబైల్ ఫోన్లు ఒక వీడియో గేమ్ రెండు టేప్ రికార్డులు ఇవి మాత్రమే ఉన్నాయి ఇవ్వండి సార్ ఇవే నా దగ్గర ఉన్న వస్తువులు ఇది మొబైల్ ఫోన్ ఇది ఇది నేను ఫ్లయింగ్ స్క్వాడ్రన్స్ కొట్టేసాను సార్ ఇది వీడియో గేమ్ చాలా కాస్ట్లీ సార్ నేను ఆన్ చేయడం చూస్తే కుదరలేదు మామూలు వీడియో గేమ్ సిస్టమ్ కాదు సార్ ఇది ఎక్కడ కొట్టించావు అయ్యో నేను ఆ పనులన్నీ మానేశాను సార్ ఇది మా అమ్మ అన్నయ్య భార్య కూతురు మొగుడు దుబాయ్ నుంచి పంపించారు సార్ డ్యూటీ కూడా కట్టాను సార్ ఈ కహానీలని వద్దురా మర్యాదగా చెప్పు అయ్యో కొట్టకండి సార్ నిజం చెప్తాను సార్ మీరు ఒక రోజు నో ఎంట్రీలో వచ్చిన ఒక మార్వాడిని అంకుశు రాజశేఖర్ స్టైల్లో పట్టుకున్నారుగా అప్పుడు నేను ఆ దారిలో ఊరికే వెళ్తున్నాను ఆ బండిలో ఊరికే చేయి పెట్టాను చెయ్యికి ఊరికే తగిలింది ఊరికే దొరికింది కదా ఊరికే పారేయడం ఎందుకని ఊరికే ఉంచేసుకున్నాను సార్ Oh!
గాడ్ ఐ కాంట్ బిలీవ్ ఇట్ ఏంటి గొడవ ఏంటి నమ్మలేకపోతున్నాను ఏంటి ఏంటి కళ నిజమా బాబరు చూసారా ఈ బుద్ధ అవతారం నాకు తెచ్చిన గిఫ్ట్ సారీ 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 అయ్యో ఎంత బాగుందో డ్రీమ్ కమ్స్ ట్రూ అయ్యో ఇది పిల్లలు ఆడుకునేది అదేంటి ఆ వీడియో గేమ్ కదా ఇదేనా నీ డ్రీము అయ్యో బావగారు ఇది అది కాదు ఎంతో కాంపాక్ట్ ఉన్న పర్సనల్ కంప్యూటర్ ఇట్స్ కాల్డ్ ల్యాప్టాప్ 1.5 లక్ష పైన ఉంటుంది ఇదంత విలువైంది అయ్యుండదు అంత విలువైంది వీడు ఎక్కడ కొనగలడు తను చెప్పింది నిజమే కానీ ఇది గిఫ్ట్ కాదు కోట్లు ఖరీదు చేసే విలువైన సాక్ష్యం ఈ కంప్యూటర్లో ఉంది కోట్ల బాంబేలో ఉన్న భరత్షా అనే వాడి పర్సనల్ కంప్యూటర్ ఇది ఈ కంప్యూటర్ కోసం అండర్వరల్డ్ డాన్ బాలుభాయ్ వాడికి అండగా ఉండే డివైఎస్పి దీని కోసం వెతుకుతున్నారు సో ఇందులో ఏదో విలువైన రహస్యం ఖచ్చితంగా ఉంటుంది ఈ కంప్యూటర్ లో ఉన్న డీటెయల్స్ తెలుసుకోగలిగితే పోలీస్ డిపార్ట్మెంట్ కి అంతుచిక్కని ఎన్నో విషయాల్ని బయటపెట్టగలం అనుకుంటాను అదంత సులభంగా జరుగుతుంది అనుకోవడం లేదు పాస్వర్డ్ తెలియాలి కదా పాస్వర్డ్ ఈ కంప్యూటర్ ని ఆపరేట్ చేసే వ్యక్తి దీన్ని ఓపెన్ చేయడానికి సీక్రెట్ గా ఒక కీవర్డ్ ని దీంట్లో ఫీడ్ చేసి ఉంటాడు ఆ వర్డ్ మనకు తెలియాలి కదా సరే కోతి కొబ్బరికాయ దొరికినట్టు మీకు దొరికింది మీరు దీని పాస్వర్డ్ కనిపెట్టండి మేము కొంచెం మార్కెట్ కూడా వస్తాం వంటగదిలో కాయగూరలనే పాస్వర్డ్స్ కావాలి కదా ఈ పాస్వర్డ్ ఎలా కనుక్కోవడం ట్రై చేద్దాం సాధారణంగా ఎవరైనా అతని క్యారెక్టర్ గాని బిజినెస్ గాని క్లోజ్ రిలేటివ్ కి సంబంధించిన ఎవరి పేరైనా గాని పాస్వర్డ్ గా ఉపయోగిస్తారు చూసారా ఇప్పుడు బరషాలో భరత్ ని ఫీడ్ చేస్తే సిస్టమ్ రిజెక్ట్ చేస్తుంది అతని డీటెయిల్స్ ఏమైనా తెలుసా మీకు ఫేస్ చూడు కోడతలు పట్టినయ్యా ఆ రోజు మనకి దొరికినప్పుడే మరో 4 పీకుంటే చచ్చినట్టు మన దారికి వచ్చేవాడు పర్వాలేదు మళ్ళీ దొరకకుండా పోతాడా దొరుకుతాడు దొరుకుతాడు జార్జ్ గారు ఎలాగైనా ఈ ల్యాప్టాప్ ని ఓపెన్ చేయగలిగితే అతని వివరాలు మనకు చాలా వరకు తెలుస్తాయి ఈ అడ్రస్ ని మాత్రం పెట్టుకొని పాస్వర్డ్ ని ఎలా కనిపెట్టగలం అడ్రస్ ఏనా ఉందిగా బాంబే కి వెళ్దాం వెయిట్ బాంబే జార్జ్ సర్ 2 నెలలకి ముందు ఇండియా టైమ్స్ లో ఒక కవర్ స్టోరీ రాశాడు కదా తెలుగోడే మహారాష్ట్ర పోలీస్ నుంచి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు వాట్ ఇస్ హిస్ నేమ్ పరాకుశరావు ఎగ్జాక్ట్లీ ద రియల్ టెర్రర్ ఫ్రమ్ మహారాష్ట్ర పోలీస్ హీ సర్ ఓన్లీ బాస్ భరత్ షా అదే వీడి పేరు అనుకోని విధంగా ఓ రోజు వీడు నాకు పట్టుబడ్డాడు ఒక పెట్టీ కేసు చార్జ్ చేసి సబ్ జైల్లో రిమాండ్ లో ఉంచితే కొందరు బిగ్ షాట్స్ వీడిని రిలీజ్ చేయించుకు వెళ్లారు షిట్ బాంబే వీడి హెడ్ క్వార్టర్స్ నాకు తెలిసిన దానికంటే వీడి గురించి వివరాలు ఇంకా చాలా ఉన్నట్టు అనిపిస్తోంది మీరు డ్యూటీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి మొహాన్ని చూసినట్టు జ్ఞాపకం ఉందా అది తెలుసుకుందామని వచ్చాను వేళ్లలో ఎవరినైనా నువ్వు ఎప్పుడైనా చూసావా పేరు రూపం మారుతూనే ఉంటాయి అరుణ్ భట్నాగర్ రిజేంద్ర పాండే ఫెలిక్స్ కార్డోసా తర్వాత నువ్వు చెప్పిన భరత్ షా ఇంటర్పోల్తో సహా ఇంటర్నేషనల్ ఏజెన్సీలు వేసిన వలలో చిక్కకుండా పూర్తిగా రాడు తేలినవాడు ఎ టైగర్ షాక్ అపాయకరమైన దేశద్రోహి వాణి గురించి చెప్పడానికి ఏ భాషలోనూ మాటలు దొరకనంత దుర్మార్గుడు స్కూలు మొహం ఎరగనివాడు 4 దేశాల్లో పౌరసత్వం సంపాదించాడు సులభంగా 14 భాషల్లో మాట్లాడగలిగిన వాడు బాంబే నగరంలో బాంబు పేళ్లు జరిగిన రోజుల్లో వీడి దుర్మార్గం విజృంభించింది ఆ సర్వనాశనానికి సూత్రధారి వీడి సార్ నిజానికి వీడి చరిత్ర ఏంటి బాంద్రా వెస్ట్ పోలీస్ స్టేషన్ క్రైమ్ రిపోర్ట్లో వీడి ఫోటో మొదటిసారి చూసినప్పుడు వీడి పేరు నాకు తెలిసింది ఒకవేళ అదే వీడి అసలు పేరే ఉంటుంది ముష్రఫ్ ఇబ్రహీం
ఇబ్రహీం. Yes. పీటీ రైల్వే స్టేషన్ లో ఎవరో స్త్రీ ప్రసవించి వదిలేసిన అనాథ. ఆ రైల్వే స్టేషన్ లోనే వీడి పెరిగి పెద్దవాడయ్యాడు. అదే వీడి నేరాలకు బాల పాఠశాల. 11వ ఏట 100 రూపాయల నోటు కోసం ఓ ముసలి పోతనే తల పగలగొట్టడంతో నేరాలు మొదలెట్టాడు. ఇప్పుడు పెరిగి ఈ దేశాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఇంటర్నేషనల్ గూఢచారి సంస్థలతో చేరి ఆపరేషన్ ఇండియా ప్రాజెక్టుకు మెయిన్ ఎగ్జిక్యూటివ్ అయ్యే వరకు వీడి పెరిగిన కథ నేను నీకు ఇస్తాను విత్ డీటెయిల్ రిపోర్ట్. నా నుంచి తప్పించుకున్న నేరస్తుడు ఎంత పెద్దవాడో నాకు అర్థమైంది సార్. మించిపోయిందేం లేదు, దొరుకుతాడు, మళ్ళీ నా చేతికి దొరుకుతాడు. నువ్వెలాగైనా కష్టపడి దీన్ని సాధించావంటే అశోక్ చంద్ర, ఈ భారతదేశం నిన్ను బిడ్డగా పొందినందుకు నిజంగా గర్విస్తుంది. ఆ డ్రాతెరు అందులో ఉన్న ఫైల్స్ లో మొత్తం వాడి కథలే, హిస్ స్టోరీ. చేతికి దొరికితే విచారణే వద్దు, చంపే. గవర్నమెంట్ వాడి తలకి లక్షల పారితోషికం ప్రకటించింది, కానీ వాడిని కోర్టుకు తీసుకెళ్తే ఎలాగైనా తప్పించుకోగలడు. వల వేసి తిమింగలాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించేవాడిని సార్ నేను. కష్టమని తెలుసు, కానీ సాధిస్తాను. చివరికి ఆ దేవుడు దిగి వచ్చినా సరే నా చేతిలోంచి వాడు తప్పించుకోలేడు. గుడ్ లక్, యు యంగ్ బ్రేవ్ లయన్. నిజంగా కంప్యూటర్ గురించి నాకేమీ తెలియదు సార్, కానీ ఆ కార్ లో కొట్టేసిన వీడియో గేమ్ ని అశోక్ చంద్ర గారు అడిగితే ఇచ్చాను సార్. శివరత్నం, అశోక్ వివరాలు మాకు తెలియవు, స్టేషన్ కి ఫోన్ వచ్చింది, మేము వచ్చే లోపల ఎవరో ఒకరు చేర్చారు. ఏమైనా ఎలా ఉన్నావు? బాగున్నావా నాన్న? నేనేదన్నా అనుకుంటే అది పూర్తి చేయడం అనేది ఎంత ఈజీ అని అర్థమైందా? ఇలా చూడు, ఇప్పుడు ఇక్కడ తగిలిన ఆ బుల్లెట్ కావాలంటే ఇక్కడ తగలచ్చు, ఇక్కడ తగలచ్చు, ఇక్కడ కూడా తగలచ్చు. కానీ నేనెందుకు ఆ పని చేయలేదో చెప్తా?
నేను నిన్ని స్థితిలో చూసి మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవాలి కనక. ఆఫ్టర్ ఆల్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న నీకెందుకురా ల్యాప్టాప్ కంప్యూటర్ అని? కావాలంటే చెప్పు, నేను కొత్తగా ఒకటి కొనిస్తాను. కానీ ఇప్పుడు నీ దగ్గర నా కంప్యూటర్ నాకు కావాలి. ఈ చైనా నా, లేదంటే అది ఎక్కడుందో చెప్పు, నేనే తీసుకుంటాను. నాకు తెలీదు. అరే కోపడకు నాన్న, ఉంటే తీసుకుందాం కదా అని వచ్చాను, ఉండి కూడా ఇవ్వనంటున్నావు, నన్నేం చేయమంటావు? సరే చూద్దాం. రత్నం ఇవ్వరా? హలో, నీలెవరే లైన్లో ఉంది? ఇక్కడ వీళ్ళంతా ఎవరో వచ్చింది నన్ను సార్ దక్కేను. ఇలా చూడు, నాకు ఈ ఆడవాళ్లతో గొడవ పడ్డం బొత్తిగా పడదు. ఇప్పుడు నీ కోసం, నీ ప్రాణం కోసం ఇద్దరు ఆడవాళ్లు ప్రాణాలు వదలబోతున్నారు. నువ్వు అమ్మలాగా అనుకునే పోతిన అందవైన నీలవరం అదవసరమా? జాన్సీ, ఆ ల్యాప్టాప్ వాళ్ళకిచ్చే. వారిది అది అక్కడే ఉందా? భలే వాడివయ్యా నువ్వు. రత్నం, త్వరగా దాన్ని తీసుకుని మన ఇంటికి వచ్చేసాయి. ఇన్ని రోజులు దాన్ని జాగ్రత్తగా దాచినందుకు ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి. అనవసరంగా ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణ అడగాలి. అర్థమైందా? మరి నాకు కావాల్సింది దొరికింది, వస్తాను. థ్యాంక్స్, నమస్కారం, గుడ్ బాయ్. నాకే కాలేదు. జాన్సీ, ఊతిని తీసుకెళ్ళు.
కంప్యూటర్ని వాళ్ళు తీసుకెళ్లారు కదూ, పర్వాలేదు, లేకపోతే మిమ్మల్ని అన్ని సాక్ష్యాలు నాశనం చేశామని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ తప్పు. అంత సులభంగా ఓడిపోడిగి అశోక్, ఆ కంప్యూటర్ సహాయం లేకుండానే అన్ని సాక్ష్యాధారాలతో సహా మీరు ధైర్యంగా ఆ దుర్మార్గుల్ని ఎదుర్కోవచ్చు. దేవుడి దయవల్ల ఈ రోజు సాయంత్రం నాకు వాళ్ళ కంప్యూటర్ పాస్వర్డ్ దొరికింది. ఆ ల్యాప్టాప్ లోని డీటెయిల్స్ అన్ని నేను ఫ్లాపీ డిస్క్ లో ట్రాన్స్ఫర్ చేసి ఉంచాను. వాడు తప్పించుకున్నాడు భాయ్. Important person. Careful. Excuse me. I'm from 121 cab. Your vehicle is ready. Is it a car or van? Car. This way, please. Move. డిపార్ట్మెంట్ లో వీని ఎవ్వరికీ అప్పగించడం, ఏ ఒక్కరికి తెలియకూడదు. ఐజీ నరేంద్రతో మాత్రమే డీల్ చేయండి. కమ్ ఆన్ క్విక్. ఈ పేకరా
What's his name, Mr. Narendra? Abul Kaif, Afghanistan lo training and expert. What's the mission? Vizag port antam cheyadam, bombing. Port nu maatrame kaadu sir. Vizag ne samudram lo kalipestaru. Anta pedda master plan sir. Bombay raids venukunnadi veede. Explosives lo master brain veede. A real bomb expert. Raw published chesin dangerous international criminals list lo veede peru undi. వీడి చీఫ్ వీడిని వైజాగ్ లో వచ్చి మీట్ అవ్వమని చెప్పాడు. ఎవరతను? ముషరఫ్ ఇబ్రహీం. అంతేకాదు సార్, అసలే పొలిటికల్ ప్రాబ్లమ్ లో ఉన్న దేశంలో భయంకరమైన ఎకనామికల్ ప్రాబ్లమ్ సృష్టించడానికి కోట్లాది రూపాయల దొంగ నోట్లను మార్కెట్ లో తేవడం వీళ్ళ ప్లాన్. 500 రూపాయల దొంగ నోట్లతో నిండిన ఒక కంటైనర్ వీడి పేరుతో మన పోర్టుకు వచ్చింది. ఓ, ఏ రియల్లీ బిగ్ క్యాచ్. ఫర్ ద టైం బీయింగ్ వాచ్ హిమ్ కేర్ఫుల్లీ. కోర్టులో ప్రజెంట్ చేయడానికి ముందు సెంట్రల్ ఐబీతో మనం కాంటాక్ట్ చేయాలి. ఎస్ సార్. బై ది వే సార్, ఎవరైతే అరెస్ట్ చేసింది? ఎస్ఐ మిస్టర్ జార్జ్ సార్. ఓ, కంగ్రాచులేషన్స్ మిస్టర్ జార్జ్, కీప్ ఇట్ అప్ సార్. నిజానికి క్రెడిట్. మిస్టర్ బ్రహ్మ సార్, ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్ సార్. సార్, వీని పట్టుకుని అసలు సార్, మరి మీరు ఒరే ఫూల్, ఈ క్రెడిట్ నాది కాదని బయట ఎక్కడ వాగొద్దురా. వెతుక్కుంటూ వచ్చిన ప్రమోషన్ ని కాళ్ళడ్డం పెట్టి కాలదనుకోకరా. అండర్స్టాండ్? అమ్మ దొంగ, నువ్వు సామాన్యురాలు కాదే. నేనేం చెప్పి నిన్ను వదార్చగలనరా? ఆ భగవంతుడు నీకు నీ భార్యకు దీన్ని తట్టుకునే శక్తినివ్వాలి. ఏంటి మిస్టర్ బ్రహ్మం గారు ఇలా వచ్చారు? ఓ, రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఏ బండైనా వచ్చి డాష్ ఇచ్చి కాలు విరిగి హాస్పిటల్లో పడుంటావు అని గీతోపదేశం చేయడానికి వచ్చారా మీ సబార్డినేట్ కి? అశోక్, ఎంత క్రిమినల్ బ్రెయిన్ సార్ మీది. నేను ముష్రఫ్ ఇబ్రహం పేరు చెప్పినప్పుడు నా తల్లో బ్రెయినే లేదన్నారే మీరు. ఇప్పుడు చూసారా, ఇంకా ఈ డిపార్ట్మెంట్ లో మగాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గుండెల మీద బండెక్కించి చంపేస్తారు వాళ్ళు. ఇవన్నీ చూస్తూ మీరు కాకి డ్రెస్ వేసుకుని టోపీ పెట్టుకుని సర్కస్ లో బఫున్లా లొడలొడ వాగుతూ ఉండండి. వాళ్ళని చంపుతాను లేదా చేస్తా, అసలు పోలీస్ పవర్ ఏంటో చూపిస్తా. అశోక్, ఈ నిమిషం నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ చంద్ర వెంట నేనుంటాను. నా అఫీషియల్ పవర్ ఉంటుంది. బాలుభాయ్, బాలు సుబ్రహ్మణ్యం, ద సేమ్ ఓల్డ్ గట్టర్ గుండా హెడ్. నువ్వు ఏం పీకలేవు, నీకంటే ఒక ఫోర్త్ రేట్ రోడ్ సైడ్ గుండా బెటర్. మరేం చేయబట్టారు? ఇక్కడ నేను చిటికేస్తే కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఏ ఆఫీసర్ అడుగు ముందుకు వేయడం. కానీ ఆ బాస్టర్డ్, ఛే, ఒక ఎస్ఐ కాల్ మీద టైర్ ఎక్కించడంతో పని అయిపోయింది అనుకుంటున్నావు నువ్వు? ఏయ్, ఒక ఎస్ఐయే కాదు, డీజీపీతో సహా ఈ దేశంలో పోలీసులు అందరూ ప్రయత్నించిన కూడా ఈ ముషరఫ్ ప్లాన్ చేసే ఆపరేషన్ ని పాడు చేయలేరు. అబుల్ కైఫ్ ఇక్కడికి వచ్చిన విషయం నీకు నాకు తప్ప ఈ లోకంలో ఎవరికి తెలీదు. మరి ఎలా వాడిని పోలీసులు పట్టుకున్నారు? కమాన్ టెల్ మీ. దట్ మీన్స్ నా పర్సనల్ కంప్యూటర్ ని డీకోడ్ చేసి అందులో రహస్యాల్ని అశోక్ చంద్ర అర్థం చేసుకున్నాడు. ఎస్ఐ జార్జ్ ఒక టూల్ మాత్రమే, టార్గెట్ అశోక్ చంద్ర, తర్వాత ఇది నా కంప్యూటర్ లో రహస్యాల్ని దొంగిలించిన ఆ కంప్యూటర్ ఎక్స్పర్ట్. అశోక్ చంద్ర కావాలి నాకు ప్రాణాలతో.
అంతేకాదు ఆ సూపర్ బ్రెయిన్ నా కంప్యూటర్ని డీకోడ్ చేసే లెవెల్కి ఇంటెలిజెంట్ అయినా ఆ అమ్మాయి మెదడు దాన్ని చంపకండి కంప్యూటర్ల హార్డ్ డిస్క్ నుంచి అది తెలుసుకున్న విషయాలు ఏంటో అని నాకు తెలియాలి దాన్ని అది ఎవరి బ్రెయిన్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తెలియాలి ఎవరంత అడ్డుకున్నా సరే నా ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఒక గొప్ప పని చేయడానికి నేను ఈ దేశానికి వచ్చాను ఇండియాలో మెట్రోపాలిటన్ సిటీస్ అన్ని కలిసి ఒకే రోజు ఖాళీ బూడిదైపోవడం కళ్ళారు చూసిన తర్వాతే ఈ ముషర్రఫ్ ఇబ్రాహీం ఇండియా వదిలి వెళ్తాడు యూ షుడ్ హెల్ప్ మీ బాలు yes you should చేస్తాను ఖచ్చితంగా చేస్తాను శరదా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉంది నిద్ర ప్రశాంతంగా నిద్రపోతున్నావు అందుకే ల్యాబ్ లేదు అయ్యయ్యో ఎందుకలా భయపడతావు నేను వచ్చింది ఓ చిన్న పని కోసం ఆ అమ్మాయి లేదు మన పురుషోత్తం ఓన్లీ డాటర్ ఏదా అమ్మాయి పేరు మర్చిపోయానే ఛాన్సీ అవునవును ఛాన్సీ ఎక్కడా అమ్మాయి ఇల్లంతా వెతికి చూసాను కనపడలేదే ఇక్కడే ఉంటుంది కదా నాకు ఆ అమ్మాయి బ్రెయిన్ కావాలి బ్రిలియంట్ బ్రెయిన్ మరెందుకో కాదు అందులో పెప్పర్ సాల్ట్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది చిన్నపిల్ల కదా భలేగా ఉంటుంది టేస్ట్ చిన్నారుమై ఉదయం ఇంటికొచ్చి బెదిరిస్తున్నావా నీ అంతు తెలుస్తాను చెయ్యి పోలీసులకి ఎవరు కావాలన్నా చెయ్యి చెయ్యవా ఉదయాన్నే నిద్ర మత్తు వదలకుండా లేస్తే ఇలాగే ఉంటుంది మరి మొదట ఫేస్ వాష్ చేసుకుని షేవింగ్ ముగించుకుని ఓ కాఫీ తాగి తర్వాత మాట్లాడుకుందాం ఏమిటి రై నీళ్లు తీసుకురారా త్వరగా కుశలమా నీకు కుశలమేనా మనసు నిలుపుకోలే రై రై ఇదిలా పని చెప్తా సరిగా చేయగలదా నేం చేస్తాను సార్ ఇప్పుడు చెప్పు ఛాన్స్ ఎక్కడ నాకు తెలియదు నీకు మాత్రమే తెలుసు చెప్పు ఝాన్సీ ఎక్కడ తెలిసినా కూడా నేను చెప్పను చెప్పవా అయితే సరే నీట్గా ఉంది కాఫీ తాగుదావా రై రామా రామా రా 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 ఇదిగో అమ్మగారు వచ్చేశారు ఎంత అందంగా వచ్చారో చూడరా స్నానం చేసి బొట్టు పెట్టుకొని ఎంత లక్షణంగా వచ్చారో చూడు కాఫీ ఇవ్వమ్మా ఇలా ఇవ్వమ్మా కాఫీ తీసుకోండి సార్ వద్దా సరే వదిలే ఇప్పుడు చెప్పు ఆ అమ్మాయి ఎక్కడ నాది చెప్పడు అమ్మగారిని అడగమంటావా చెప్పండి అమ్మా మీరైనా కాస్త చెప్పరా ఆ అమ్మాయి ఎక్కడ పురుషోత్తం గారు అమ్మాయి అమ్మగారు చెప్పరు అయ్యగారు చెప్పరు మరేం చేయగలం మీ దగ్గర వైట్ సారీ వైట్ సారీ అవసరం అవుతుంది ఖచ్చితంగా అవసరం అవుతుంది ఇక మీద మీరు ఈ కలర్ బ్లౌజులు వేసుకోలేరు బొట్టు పెట్టుకోలేరు పువ్వులు పెట్టుకోలేరు ఎందుకంటే నేను ఈ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే నన్నేం చేయమంటారు నేనొక్కటి మాత్రం చేయగలను ఈ తుపాకీ తీసి వాడి తలకి గురి పెట్టి ఈ ట్రిగర్ నొక్కితే టాప్ తర్వాత అవసరమా చెప్పండి అమ్మా ప్లీజ్ చెప్పరు నువ్వు చెప్పవు ఆవిడ చెప్తానన్న చెప్పనివ్వవు ఇంకెందుకు ఆవిడ బతుకుంటు Ha 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 ha
శారదా 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 ఏయ్ నిన్ను చంపేశావు కదా నువ్వు చంపేశావు కదా అవసరం అవసరం అంట తెలిసి నిజమేదో చెప్తే అప్ప ఆవిడికి గతి పట్టుండేదారా ఈ లోకమే చాలా చిన్నది ఆ అమ్మాయి నా నుంచి చచ్చినా తప్పించుకోలేదు అది ఎక్కడున్నా నేను కనిపెడతాను నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు మరి నువ్వెందుకురా శారదక్కయ్యా ఏమైంది ఇవిడా ఆ ఉదయాన్నే లేచి కనపడలేదని భయపడుంటారు చెప్పకుండా వెళ్ళడం తప్పే ఆ కోపమే అయ్యుంటుంది కానీ మీరు మాత్రం ఏమిటి ఈ రోజు మీ వెడ్డింగ్ యానివర్సరీ అని మీ ఇద్దరిలో ఏ ఒక్కరైనా నాతో చెప్పారా అయినా సరే నేనే కనిపెట్టాను ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి అర్చన చేయించి మీకోసం మొక్కుకున్నాను మార్కెట్కి వెళ్ళి నేనే స్వయంగా కూరగాయలని కొని తీసుకొచ్చాను ఈ రోజు నేనే వంట చేస్తాను మీరందరూ తినాలి అక్కయ్యా ఏమయ్యారు వీళ్ళు వీళ్ళిద్దరూ కలిసి ఏ గుడికో మసీదుకో వెళ్ళుంటారా ఆహా ఇద్దరికి ఆ నమ్మకాలు లేవు మరి ఇదిగో మీ ఇద్దరికి కొత్త బట్టలు తీసుకొచ్చాను మీ వెడ్డింగ్ యానివర్సరీకి ఇది నా ప్రెజెంటేషన్ ఏమయ్యారబ్బా వీళ్ళు హలో తలుపులన్నీ బార్ల తెరిచిపెట్టారే ఒకవేళ దొంగ వచ్చినా తెలీదు ఇద్దరు రూమ్ లో కూర్చొని ఏం చేస్తున్నారు అశోకన్నా నువ్వు ఆ ఘోరం చూడలేవు అశోక్ ఒరేయ్ నేను సడన్ గా చనిపోనరా ఒకవేళ పోయినా కూడా మేమిద్దరం ఒకేసారి పోతాం మనింటి పెరట్లోని మేం ప్రేమగా పెంచుకున్న పారిజాతం చెట్టు కింద పక్కపక్కన రెండు కోతులు తీసి వాటిలోనే మమ్మల్ని సమాధి చేయండి నీ కావలసినవన్నీ దొరికాయి నీ ప్రాణం కంటే విలువైందని చెప్పేవే ఇదిగో ఈ కంప్యూటర్ ఈ ఊర్ని నాశనం చేసేనా సరే ప్రాణాలతో తీసుకురమ్మన్నావే నీ మాస్టర్ బ్రైన్ ఇదిగో తీసుకొచ్చాను చెప్పు ఇంకా ఏం చేయబోతున్నావు చెప్పు నా ప్రశ్నకి సమాధానం మాత్రం చెప్పు వాట్ ఇస్ యువర్ నెక్స్ట్ మూవ్ ఏ దుర్మార్గురాలు నా కంప్యూటర్ డీకోడ్ చేసి ఏ సీక్రెట్స్ తెలుసుకుందో నాకు తెలియాలి బ్రెయిన్ లో ఆ రహస్యాలు కనుక ఫీడ్ అయి ఉంటే దాని తలే నరికి పారేస్తాను శివరత్నం చెప్పవే నీకు తెలిసినంత చెప్పిచ్చావు నాకేమి తెలియదు నాకు తెలియదు Oh, my God.
Finish her, Balu. Come on, finish this bitch. Balu. Balu, va. Adi Bombay lo. Ikkada nenu Balu bhai. ఏ వెధవకైనా తన రాజ్యంలో స్థానబలం ఉంటుంది అంటారు. అది మన విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా జరిగిందో చూసావా? నీ రాజ్యానికి నన్ను పిలిచి తలకి తుపాకీ గురిపెట్టి 24 గంటలు గడువిచ్చి నీకు కావలసినవన్నీ నువ్వు అడిగావు. నేను చేశాను. నీ బెదిరింపులకి భయపడి కాదు, కృతజ్ఞత తీర్చుకోవడానికి. ఇది నా రాజ్యం. ఇప్పుడు నీకు నేను గడువిస్తున్నాను 6 గంటల సేపు. ఆ టైం లోపల ఇక్కడి నుంచి ప్రాణాలతో తప్పించుకో. అంతకు మించి ఒక్క నిమిషం నిన్ను ఊళ్ళో చూస్తే గజ్జి కుక్కని కాల్చి పారేసినట్టు కాల్చి పారేస్తాను. ఈ 6 గంటల టైం 6 అవర్స్ నేను నీకు పెడుతున్న ప్రాణభిక్ష. Come on. Ashok Chandrani tana vaipu akarshinche aiskantam idi. Ratnam, bandhinchu. Vadu kachithanga ikkadiki vastadu. Illi kaavale. అశోక్ బాలు సుబ్రహ్మణ్యం ని పట్టుకోవాలంటే దివాన్ ప్యాలెస్ కు వెళ్ళు. వాడు అక్కడే ఉన్నాడు. అక్కడే నీ లవర్ ఝాన్సీ ఉంది. బాలుని పట్టుకుంటే ముషర్రఫ్ ఇబ్రాహీం అజుకి తెలుస్తుంది. ఐ విష్ యు ఎ రియల్ గుడ్ లక్. మీరెవరు? ఇన్ఫార్మ్. నువ్వు నా కోసం ఎక్కడెక్కడో తిరిగుంటావు, కానీ ఏదీ దొరికిండదు, దొరకదు. అన్నీ నీకు దొరకకుండా చాలా దూరం వెళ్లిపోయాయి. ఇప్పుడు నేను వెళుతున్నా. వెళ్ళడానికి ముందు నిన్ను కలుసుకోవాలని ఆశపడ్డాను. ఎందుకు? నేను ఎంతో కాలంగా కష్టపడి నిర్మించుకున్న నా సామ్రాజ్యాన్ని సమూలంగా నువ్వు నాశనం చేశావు కదా. దానికి బదులుగా నేను ఏమైనా చేయాలిగా. అట్లీస్ట్ ఒక గుడ్ బై అయినా చెప్పాలి కదా. గుడ్ బై. నేను వచ్చింది అంటే నీకు గుడ్ బై చెప్పడా? మగటం లేని మహారాజుల ఇన్నాళ్ళు చీకటి సామ్రాజ్యాన్ని నువ్వు చేసిన పాపాలకి ఫలితం అనుభవించే రోజు వచ్చింది. ఇక నువ్వు పిచ్చి వేషాలు ఏమీ వెయ్యలేవు. నిన్ను చంపాలని నేను ఇక్కడికి వచ్చాను, కానీ అంత సులభంగా చావని. ఎందుకంటే నీలాంటి పరమ దుర్మార్గుడిని, పచ్చి నెత్తురు తాగే పరమ కిరాతకుడిని, నరరూప రాక్షసుణ్ణి చంపడానికి ఆ ఆయుధాలెందుకు? అక్కర్లేదు. ఈ బుల్లెట్ కూడా నీ గుండెల్ని చీల్చడానికి అసహించుకుంటుంది. అందుకే నేను నిన్ను వేటాడబోతున్నా బాలుభాయ్. ఎవరి చావు ఎలాగో ఆ దేవుడు రాసుంటాడు. నీ చావు రాసింది ఇలా. గో. గో.
వెతుకుంటూ వచ్చిన మృత్యు యముడు 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 ఇక్కడిని చేయవలసిందల్లా ఒకటే. తన బిడ్డల నన్ను పెంచిన మా అన్నయ్యను వదిన్ను పొట్టన పెట్టుకున్నందుకు నిన్ను అంతం చేయడమే. అప్పుడే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. Yeah.
ముషరఫ్ ఇబ్రాహీం తప్పించుకోలేదు. వాడు నీకు దొరుకుతాడు. వాడిని పట్టుకోవాలంటే ఆ ల్యాప్టాప్ కంప్యూటర్ కావాలి. నా దగ్గర ఉంది, నీకు నేనదిస్తాను. మీరెవరు? మనం డైరెక్ట్గా కలుద్దాం అశోక్ చంద్ర. మరీన్ డ్రైవ్లో బ్లూ వేవ్ ప్లాజా అని మల్టీ స్టోరీ బిల్డింగ్ దగ్గరికి ఉదయం సరిగ్గా 9 గంటలకు వచ్చాయి. We will meet there. Yes. Yes. Kalutta. Balu poyadu. Ashok Chandra finish chesadu. Abul Gaif, vaadu naku 6 gantlu time ichadu. Kani nenu vaadni 1 gantlu lopale finish cheyinchanu. That is Bada Bhai. Emainde? Is it over? Yeah, it's ready. Ee laptop nu open chesthe indulo timer on avutundi. Aa tarvata 5 nimishallo బాంబు బ్లాస్ట్ అవుతుంది. ఇది క్లోజ్ చేసి అతనికి ఇవ్వగానే మీరు దూరంగా వెళ్ళిపోవాలి. ఎస్, అయితే వెంటనే ఇండియాలో నన్ను చూసి గుర్తుపట్టే వాళ్ళ నుంచి దూర దూరంగా పారిపోవాలి. బాలు ఫినిష్. హే, నీ పని అయిపోయింది కనుక నువ్వు కూడా గెట్ రెడీ టు బి ఫినిష్డ్. నీ కష్టానికి ఫలితం దక్కింది. నువ్వు ఎవరిని పట్టుకోవాలని ఇన్నాళ్ళు రాత్రి పగలు కష్టపడుతున్నావు. ఇదిగో, ఇదే వాడిని పట్టుకునేదానికి అవసరమైన సాధనం. ముషరఫ్ ఇబ్రాహీం వర్సెస్ అశోక్ చంద్ర. వాడు రావణుడు అయితే నువ్వు రాముడు. విష్ యూ గుడ్ లక్ మై బాయ్. సార్, అడగకుండానే వచ్చి ఆ దేవుళ్ళ సహాయం చేస్తున్నారు. మీ పేరు తెలుసుకోవచ్చా? ముషరఫ్ ఇబ్రాహీం లాంటి దుష్ట శక్తుల్ని నిర్మూలించాలనుకొని నా ప్రాణం కంటే ఈ భూమిని ప్రేమించే ఒక్క ఇండియన్ని. బాయ్ అశోక్ చంద్ర. బాయ్ మిస్టర్ ఇండియన్. డూప్లికేట్ ఇండియన్ లఫంగి నా కొడక. బాంబే వీటీ స్టేషన్ లో చిన్నప్పుడే 100 రూపాయల కోసం నిండు ప్రాణాలు తీసిన నీలాంటి వీధి రౌడీ
ఈ దేశంలో నెత్తుటేర్లు పారిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి మేం గాజులు తొడుక్కోలేవరా ముష్రఫ. ఈ దేశ రక్షణ కోసం చివరి నెత్తుటి బొట్టు కూడా చిందించడానికి సిద్ధంగా ఉన్నాన్రా. అందుకే నీలాంటి లోఫర్ నా కొడుకుల పాపం పండించి పైకి పంపించడానికి వచ్చాడ్రా ఈ అశోక్. ఓ బాంబీ కంప్యూటర్లో పెట్టి పిల్లాట్లాడతావరా బచ్చా నా కొడక. ఇదిగో పట్టుకో, నీ చావుని నువ్వే కొని తెచ్చుకున్నావు. That is Ashok Chandra.